గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ మొహమాటం తక్కువ ఆవేశం ఎక్కువ ముక్కుసూటిగా మాట్లాడేస్తుంటారు విపక్షంపైనే కాదు స్వపక్షం పైన గురి చూసి బాణాలు వేయడం ఆయన ప్రత్యేకత అలిగితే అధినేతనైనా లెక్క చెయ్యరు ఈసారి లోకేష్ పైన అలిగారు ఏకంగా పార్టీకే గుడ్ బై కొట్టేస్తానని ప్రకటించేదాకా వెళ్ళారు అనేక ఊహాగానాలకు తావిచ్చారు చివరికి చంద్రబాబుతో జరిగిన చర్చలతో చల్లారి పార్టీ పట్ల తన విధేయతను పునరుద్ఘాటించిన బుచ్చయ్య చౌదరితో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వెల్కమ్ ఓపెన్ హార్ట్ నమస్కారం నమస్కారం అండి ఎలా ఉన్నారు కోపాలు తాపాలు అన్నీ తీరేయా లేదా ఇంకా నాకేం కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి పార్టీ గురించి పార్టీ గురించి పార్టీ మనుగడ గురించి రాష్ట్రం గురించి తప్పితే నాకు వ్యక్తిగత కోపాలు తాపాలు లేవు మీకు తెలియదే బుచ్చి చోరు కాదు నలభై సంవత్సరాలు కాదు వ్యక్తిగతమా లేకపోతే సంస్థాగతమా తర్వాత విషయం కానీ ఒకటి పదవి దాటిన తర్వాత దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అందుటో బుచ్చే చౌదరి నలభై ఏళ్ళు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు లాగానే అవునా రాజకీయ ప్రస్థానమే అక్కడి నుంచి మొదలైన తెలుగుదేశంతో ఈ వయసులో డెబ్బై ఐదు అప్పుడు మీకు డెబ్బై ఐదు నుండి డెబ్బై ఆరు నడుస్తున్నా ఈ వయసులో ఆవేశం తగ్గల ఆవేశం దగ్గర హుషారు తగ్గలా హుషారు తగ్గలేదు ఆరోగ్యంగా ఉన్నారు కానీ పార్టీ మీద తిరుగుబాటు చేసేంత అడపా దడపా వస్తానే ఉంటుంది మీకు పాపం ఎందుకంటే అలక ఇవాళ కాదు ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి మధ్య మధ్యలో అలుగుతుంటారు ఎందుకు అలుగుతారు అసలు పార్టీ కోసం పార్టీ ఎప్పుడైతే అప్పుడప్పుడు దారి దపుతూ ఉంటుందనుకుంటున్నామో లేక నా నేను నమ్మిన సిద్ధాంతం కావచ్చు నేను ఫస్ట్ రామారావు గారి కంటే ముందు కమ్యూనిజంలో నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల్లో ఆ రోజుల్లో చిన్నప్పుడు నాగిరెడ్డి గారు ఆ బడవళ్ళు వచ్చాం మామూలుగా ఏంటంటే ఒక సిద్ధాంతబద్ధంగా ఉండాలి ఒక విధానంలో వెళ్ళాలని కోరుకుంటాం అప్పుడప్పుడు అవకాశవాద రాజకీయాలు రావటం అవన్నీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు కొంచెం రియాక్ట్ అవుతుంటాం నాకు కొంచెం ఆవేశపడని కొంతమంది అంటారు నేను ఆవేశం నా కోసం కాదు నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు పార్టీ కోసం అప్పుడప్పుడు రియాక్ట్ అవుతాం అంతకుమించి ఆవేశ ఆవేశాలు లేకపోతే పార్టీకి నష్టం కలిగించేవి కానీ ఏనాడు చిన్న ఎత్తు కూడా పార్టీకి నష్టం కలిగిన చెప్పాను నేను చేయలే సరే మొన్న ఎందుకు రియాక్ట్ అయ్యారంటే అరే చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితి వస్తూ ఉంది రాష్ట్ర పరిస్థితి అధోగతవుతూ ఉంది ఇక్కడ చూస్తేనేమో మనం రెక్టిఫై చేసుకోవాల్సిన పరిస్థితి చాలా సమస్యలు ఉన్నాయి దానికి సరైన సమయం కేటాయింపు చేసుకోలేకపోవడం చెప్పాను కదా నాలుగు సంవత్సరాల కిందటే నేను రియాక్ట్ అయ్యాను మీకు గుర్తుండి ఉంటుంది ఒక లెటర్ పెట్టి ఈ ఈ ఈ సంస్కృతి బాగాలేదు పార్టీలు అంచెలంచెలుగా పెంచే విధానం తీసుకోవాలి అవకాశవాద రాజకీయాలు వస్తున్నారు నమ్మదగ్గ మనుషులు లేకుండా పోతున్నారు ఇది నష్టం రాబోయే రోజు ఒకటి వంద అని చెప్పాను నన్ను బా బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు డెవలప్మెంట్లో కానీ లేక మాట్లాడలేదు పిలవలేదు ఒక సీనియర్ మెంబర్గా సరే ఐ డోంట్ కేర్ నా పని నేను చేసుకున్న నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి ఒకటి కమ్యూనిటీగా ఎవరేం చేశారని ఎవరు ఉద్ధరించింది ఏమీ లేదు కానీ ఆ కమ్యూనిటీని బేస్ చేసుకొని ఒక రాక్షస ఆనందంతో ఈ ప్రస్తుత ప్రభుత్వం నడవడం కొంత బాధాకరం అట్లాగే రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోతుంది రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోతుంది ప్రత్యామ్నాయం ఎవరు ఒకటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ విభజనకు కారణమయ్యారో వాళ్ళు తుక్కైపోయారు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళిపోయారు ఆ స్థానంలోకి వైఎస్ఆర్ పార్టీ వెళ్ళింది అలాగే మీకు సహాయం చేస్తాము మీకు రాజధాని విషయంలో కానీ లేక రైల్వే జోన్ అన్నీ మేము చేసి పెడతామని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత సహాయ నిరాకరణ చేస్తున్న బీజేపీ ఈ ఈ బీజేపీ ఈ రెండూ కలిపి మనం దెబ్బతింటా ఉన్నాం ఇది ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం ఎవరు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ రా ఒక రక ఆటవిక అరాచక బహుశా ఆఫ్రికా కంట్రాలలో కూడా అలాంటి పరిపాలన ఉండుండవు ఇప్పుడు పరిస్థితి మా పరిస్థితి ఏంటంటే ఎంత అధ్వానంగా తయారైందంటే అభివృద్ధి వదిలేయండి అసలు పరిపాలనా విధానంలోనే భయంకరమైన వాస్తవాలు మనం చూడాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ హక్కులు హరించబడుతూ ఉన్నాయి న్యాయం లేదు చట్టం లేదు ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం ఎవరు తెలుగుదేశం ఆ తెలుగుదేశం ఈ గ్యాప్లో బలపరచుకోవాల్సిన అవసరం ఉంది అనేక ప్రాంతాల్లో జిల్లాల్లో నా వాళ్ళని ఒక సీనియర్ మెంబర్గా పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్న వ్యక్తిగా గమనించుకుంటున్న వాళ్ళగా చాలా లోటుపాట్లు మా దృష్టిలోకి వస్తున్నాయి అక్కడ నాయకత్వాల విషయంలో అయిన వాళ్ళ కొంతమంది కొన్ని కుటుంబాలే ఆ జిల్లాల మీద పెత్తనం చేయటం పార్టీని బలపరచకపోవటం మళ్ళీ వాళ్ళకి కిరీటాలు పెడతాం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా అనే భావనలో ఉన్నాం చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అవకాశం రావట్లా అప్పుడు రియాక్ట్ అయ్యాను అసలు ఈ రాజకీయాలు వద్దు ఎమ్మెల్యే ఆకలేదు అన్నిటికీ రాజీనామా చేసి కొంతమంది అనుకుంటారు ఆయన ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మాట్లాడారా నాతో నన్ను ఎవరూ సంప్రదించలేరు తెలుసు వాళ్ళకి బుచ్చి ఎవరు నమ్మలేదు అనుకోండి బుచ్చి చూదరంటే తెలుగుదేశం తెలుగుదేశం బుచ్చి అనుకుంటారు కనుక వద్దు బాబు ఈ రాజకీయాలు మనకి ఎందుకు ఒక పక్క పరిస్థితి చూస్తే అప్పుడు మీరేం ఒక మీరు అన్నదాంట్లోనే ఒక చిన్న కాంట్రడక్షన్ ఉంది పార్టీకి నష్టం జరుగుతోంది అన్న ఉద్దేశంతో నేను రియాక్ట్ అయ్యాను అన్నారు కానీ మీరు రియాక్ట్ అవ్వటం వల్ల కూడా పార్టీకి నష్టం జరిగిందిగా అప్పుడు మీ అనుభవం నష్టం జరగలేదు వాస్తవానికి నేను నమ్మింది అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నాకున్న ఫీడ్బ్యాక్ అంతా చూస్తే నష్టం జరగల పార్టీ పునరాలోచన చేసుకొని లోటుపాట్లు సరిదిద్దుకునేదానికి ఒక అవకాశంగా నేను భావిస్తూ అది ఎప్పుడూ ఉండాలి అది ఉండొద్దు అని కాదు అసలు మీ పార్టీలో ఏంటంటే ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ అనేది ఒక అంటే ఏమంటాం క్వశ్చన్ అంటాం కదా షాక్ అబ్జర్వర్స్ ఆ సిస్టమ్ లేదు మీకు లేదు లేదు మీకు బాబుకి మధ్య గ్యాప్ వచ్చింది అనుకోండి మీ దగ్గరికి వచ్చి అతను ఎందుకు ఏమిటి మీ సమస్యని అడిగి అక్కడికి వెళ్ళి ఇదిగో ఇదంటా ఇది చూడండి ముందు అని చెప్పి ఆయనకి చెప్పగలిగేవాళ్ళు ఇట్లాంటి సిస్టమ్ ఉంటుంది జనరల్గా అంబుడ్స్మెన్ లాగా అదేది నేను నాబోటు వాళ్ళని చేసేవాళ్ళం మీకు తెలుసు చెప్తా అది అది ఒక దశలో పనిచేసింది అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ సిస్టమ్ ఉండదు ఇక అధికారం లేనప్పుడు వస్తూ ఉంటుంది ఇట్లాంటి అన్ని అవసరాలు కదా అవును వస్తుంది మీరు ఏంటంటే మీకు అనుభవం వచ్చే కొద్దీ ఆవేశం తగ్గాల కానీ బుచ్చే సోదరుకి ఆవేశం ఫస్ట్ ఉంటుంది అనుభవం దాని వెనకాలే ఉంటుంది లేదు అనుభవం ఉందండి ఆవేశం తర్వాత ఉంటుంది చాలామందికి తెలియంది అది ఇప్పుడు నువ్వు శాసనసభలో మీరు చూసేవారు ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది దాకా శాసనసభలో నా పెర్ఫార్మెన్స్ మీరు చూశారు ప్రత్యక్షంగా కూడా చూసి ఉంటారు అధికారంలో ఉన్నా కూడా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నారాయణరావు గారు స్పీకర్గా ఉన్న టైంలో చాలా సమయాన్ని ఉపయోగించుకొని ప్రొజెక్ట్ చేసేవాడిని ఇష్యూస్ని ప్రొజెక్ట్ చేసేవాడిని నిర్మాణాత్మక సూచనలు చేసేవాడిని అవకాశం ఇచ్చేవాళ్ళు ఈ తర్వాత కోటా సిస్టమ్ వచ్చింది పార్టీలో కూడా కోటా సిస్టమ్ అనమాట మీకైతే మీరు కాదు వీళ్ళకి ఏంటి వీళ్ళకి అది ఇప్పుడు సమర్థంలో ఉపయోగించుకునే దానికంటే కోటా సిస్టమ్ పెరగడంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి అది మీకు తెలుసు నాకు అన్ని రాజకీయ పార్టీల్లో డిప్రెషన్లో మారిపోయినాయి మారిపోయినాయి ఒకటి నారాయణరావు స్పీకర్గా ఉన్న దశ ఏంటంటే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన కొత్త అవును కదా అసలు స్పీకర్ ఏమిటో ఆయన శక్తి ఏమిటో లేకపోతే ముఖ్యమంత్రి ఏంటో ఇవన్నీ ఎన్టీఆర్కి తెలియదు కనుక నారాయణరావు అంత అథారిటేటివ్గా శాసనసభ నడపగలిగాడు అవును కదా అవును అదే వేరే ముఖ్యమంత్రి అయితే స్పీకర్కి అన్ని అధికారాలు ఉండవు అసలు ఆయన ముఖ్యమంత్రిని కూడా మాట్లాడిచ్చేవాడు కాదు కదా ఆయన కమాండ్ చేసేవాడు కమాండ్ మామూలు కమాండ్ కాదు కదా ఆయన ఆల్మోస్ట్ డెసిషన్ లాగా తీసుకునేవాడు అవును కానీ నాకు తెలిసినంత వరకు నారాయణరావు గారు డిసిషన్ వల్ల నష్టం జరగలేదు కాదు నేను అదే చెప్పేది యాక్చువల్గా స్పీకర్లు అలా ఉండాలి ఉండాలి అలా ఉంటే అది చాలా గొప్పగా ఉంటుంది ఒక్కటి రాజా గారు మీరు ఎత్తారు కనుక గారు ఇది ఆరోసారి శాసనసభలో నేను నైన్ ఫైవ్ మూడు నుంచి శాసనసభలోకి వస్తా ఉన్నా మధ్యలో మూడు సార్లు సార్లు అసలు ఇప్పుడు సభలో కూర్చోవాలంటేనే చిమలు దోమలు కుడుతున్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నావు మైకులు ఎవరు పోనీ ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేస్తే అవకాశం ఇవ్వరు మైక్ ఎవరు టీవీలో చూపించరు వాయిస్ కండెమ్ అవుతుంది ఒకవేళ మాట్లాడటం అలాంటి అధ్యక్ష అనేటప్పుడు మైక్ కట్ అయిపోద్ది మీరు అన్నది కరెక్టే స్పీకర్ గారు నడపట్లా మాకు మా సభను ప్రస్తుత ఆయన ఒకవేళ ఏదన్నా రేపు పొద్దున మాకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసినా చేసుకుంటారు మందబలం ఉంది కనుక ఇప్పుడు చూస్తున్నాం కదా హక్కుల తీర్మానాలు పెట్టి ఎలా చేస్తున్నారో చూస్తున్నాం అసలు ఎవ్వరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు లిగిస్తేనే స్పీకరే కేకలేసే పరిస్థితి అంటే ఎలా తయారైందో చూస్తున్నాం మొదలు పెట్టినప్పుడు అసలు ఏ ఉద్దేశంతో వెళ్ళారు మీరు లిక్కర్ షాపులు అసలు ఎందుకు పెట్టారు అసలు స్టార్టింగ్లో గుంటూరు జిల్లా నుంచి గోదావరిలో పడ్డా లేదండి నేను చదువుకోవడానికి వెళ్ళానండి గురుకులంలో మా బ్రదర్ని చేర్చడానికి వెళ్ళాను ఓకే గారు అబ్బాయి వాడు చదువుకోవట్లేదు ఇవి వ్యవసాయం మీద వెళ్తున్నాడని గారు చెబితే చేర్చడానికి నవభారతి గురుకులం బుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళాం అప్పుడు బొల్లయ్య గారు అంతకుముందే ఆ గురుకులం పెట్టేటప్పుడు మా ఊళ్ళకు వచ్చి సహాయం చేయమని చెప్తే మా మా నాన్నగారు వాళ్ళంతా అప్పట్లో కొంత ఫండ్స్ రేజ్ చేసి గురుకుల స్థాపనకి సహకారం చేశారు మీకు తెలుసు తన్నీరు బొల్లయ్య గారు తర్వాత అంతేవాసిగా సాయిబాబా గారి దీనికి వెళ్ళారు ఆయన చేర్చిన తమ్ముడు మళ్ళీ వెనకొస్తా వస్తుంటే నువ్వేం చదువుతున్నావు అన్న బొల్లయ్య గారు నేను జాటానికి వెళ్ళా ఇంటర్ సెకండ్ ఇయర్ అని ఓ పని చేయరాదా నువ్వు కూడా ఇక్కడే చదువుకో నేను రూమ్ ఇస్తాను నేను బయట వాళ్ళని ఎలా చేయను రెసిడెంట్స్లో హై స్కూల్ దగ్గరికి ఇక్కడ నువ్వు కూడా ఉండి నేను మీ ఇద్దరికి కలిపి ఒక రూమ్ ఇస్తాను వాడు చదువుకుంటాను మీ వాళ్ళంతా నాకు సాయం చేశారు నన్ను అక్కడ ఒక ప్రత్యేకించి రూమ్ ఇచ్చి వీరేశం పంతులు గారి విద్యా సంస్థలో సార్ అదే నా లైఫ్ టర్నింగ్ ఓకే ఒక గారి సంస్థలో చేర్చడం అక్కడ ఉన్న మేధావులు చాలా మంచి మేధావులు టీచర్స్గా ఉన్నారు అక్కడ నాకు అనుకోకుండా ఒక మంచి ఒక బ్రాహ్మణ మిత్రుడు రామం రామంగారని ఆయన నన్ను ఒక బిడ్డలాగా చూసి ఆ ఎఫిలియేషన్ పెరిగింది అక్కడ ఎంటర్ అయ్యాక సరే ప్రేమ వ్యవహారాలు దాంట్లో మళ్ళీ మన శ్రీమతి నేను ప్రేమలో పడి నేను ఇంటర్మీడియట్లోనే ఇంటర్మీడియట్ సీనియర్లోనే చాలా ఫర్స్ అప్పుడు మా నాన్న అసలు ఇంటర్మీడియట్లో ఏం తెలుసు అని ప్రేమించారు ఏ ఆ వయసు అని అంటే అప్పటికి ముదిరిపోయారు మొదట్లో అదే మొదటి లవ్ చివరి లవ్ కూడా మొదటి లవ్ చివరి అదే ఇంకా ఎన్నో లవ్వులు లేవు అప్పుడు మా నాన్నగారు ఏమో నన్ను మెడిసిన్లో చేర్చాలని అప్పుడు ఏడు వేల రూపాయలు కడితే మెడిసిన్ సీట్ కదా కాకినాడలో చేర్చాలని ప్రయత్నం చేస్తే ఈ లవ్ ఉండటంలో నేను వెళ్ళనని అప్పుడు డిగ్రీలో చేరాను రాజమండ్రిలో బిఎస్సిలో చేరాను ఆర్ట్స్ కాలేజీలో ఆ విధంగా అక్కడే ఉండటంలో ఒకటి కమ్యూనిస్ట్ కుటుంబాలు మా కుటుంబాలు మా మామగారు కూడా కమ్యూనిస్ట్ కుటుంబాలు సరే అందువల్ల ఇబ్బంది ఏం లేదు కట్నాలు కానుకలు గొడవలు లేవు కదా ఆ తర్వాత అక్కడే మ్యారేజ్ చేసుకోవటంలో కొన్నాళ్ళ పాటు బిజినెస్లు ఏం చేయాలి అని ఒక కాంట్రాక్ట్ ఫారం దగ్గర నేను రెండు ఇరవై పైసలు షేర్గా పెట్టి నేర్చుకోవడానికి అని చేర్చాం చేరిన తర్వాత అప్పుడు కమ్యూనిస్ట్ భావజాలతో ఉన్నాను కదా ఆ కాంట్రాక్ట్ వర్క్లో జరిగే లోటుపాట్లు చూసాక ఇది వద్దని బయటకు వచ్చాను బయటకు వచ్చాను మా అది కాదు సిమెంట్ బదులు ఇసుకపోసు కట్టేస్తానంటే ఎలా గుర్తుంది అది నచ్చగా నేను బయటకు వచ్చాను వచ్చిన తర్వాత అప్పట్లోనే ప్రొహిబిషన్ అంతా ఎత్తేసి కొత్తగా లైసెన్స్ అవి రావడంలో ఇదేదో బాగుందని చెప్పేసి కురాళ్ళం కదా అప్పుడు అవి లైసెన్స్ తీసుకున్నాం లైసెన్స్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఒక పద్ధతిగా చేసుకునేటప్పుడు బాగా వ్యాపారాలు పెరిగినాయి ఒక ఒక గ్రూప్ ఆఫ్ షాప్స్ రెస్టారెంట్లు అవన్నీ అవి కొంచెం బాగా ట్యాక్స్ పే చేసి స్టేజ్కి వెళ్ళాను సంవత్సరానికి పది లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో పే చేసేవాడు నలభై క్రితం నలభై ఏళ్ళు కాదు యాభై యాభై ఏళ్ళ కింద వెళ్ళాను వెళ్ళిన తర్వాత మాకు ఊర్లో ఒక అరవై ఎకరాలు మాగాడి ఉంది సరే దీంట్లో గుంటూరులో బాపట్ల దగ్గర మా కుంభంలో కుటుంబం ఉండేది అలాగే అక్కడ కూడా చేపల చెరువులు అని చేసి అప్పట్లో కొత్తల్లో చేపల చెరువులు చేసి ఇది మోడల్గా వెళ్తున్నాం మంచి స్పీడ్గా ఉన్న టైంలో రామారావు గారు పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవటం అసలు నేను కాదు అసలు ఈ పార్టీలో మా బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ మీకు తెలుసు వాడు ఫస్ట్ రామారావు గారు ఎమ్మెల్యే కోట్స్లో పార్టీ అనౌన్స్ చేయడానికంటే ముందే ఫ్యాన్స్ కింద రామారావు గారు పార్టీ పెడతారని రాజమండ్రిలో చంద్రకాయ థియేటర్లో మీటింగ్ పెట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామారావు గారు పార్టీ పెట్టబోతు మనంతా వెళ్ళాలని మీటింగ్ పెట్టాడు మీ తమ్ముడు మా తమ్ముడు అలాగే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గారి ఇంటి దాకా భుజాల మీద వేసుకొని మోసుకెళ్ళిన వాడు తమ్ముడే ముందు ఆయనే ఉన్నాడు అనౌన్స్ చేసిన రోజు నేను లేను వాస్తవానికి తర్వాత నిజాం కాలేజీ మీటింగ్ అప్పటికి నేను కూడా వచ్చాను నన్ను తర్వాత రామారావు గారు పిలిపించారు నేను అక్కడ అయిన వాళ్ళంతా ఏం చెప్పారంటే నేను కమ్యూనిస్టులకి సానుకూలంగా ఉండేవాడిని ఈ ఎక్స్ట్రీమిస్టులు కూడా ఆర్థిక సహాయం చేసేవాడిని ఆ రోజు ఫెయిర్గా చెప్తున్నాను ఆ నా ఆదాయంలో నుంచి నాగిరెడ్డి గారు కొల్లా వెంకయ్య గారు మాదన్ లాన్ గారు వీళ్ళంతా నాకు ఎక్కువ కానీ వాళ్ళు అప్పుడు బ్యాండ్ ఆర్గనైజేషన్ కాదు అది అవునండి కొద్దిమంది తప్ప మిగతా వాళ్ళని బ్యాన్ చేయలేదు లేదు చేయలే ఆ ఆర్గనైజేషన్ లో నాగిరెడ్డి ప్లేన్ గా చాలా కాలం తిరిగాడు వెంకయ్య గారు తర్వాత మానవ రామారావు గారు కూడా ఉన్నారు మానవ రామారావు గారు వాళ్ళంతా నేను హెల్పింగ్ గా ఉండేవాడి కొంచెం వచ్చే ఆదాయంలో గణనీయంగా ఖర్చు పెట్టేవాడి పేదల కోసం ఎందుకంటే కమ్యూనిస్ట్ కుటుంబాల నుంచి వచ్చాం మా మదరు అసలు కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి సారా వ్యాపారం ఏంటి అప్పటికి ఇది లేదు కదా అందరూ రకరకాల వ్యాపారాల్లోకి వెళ్తున్నారు కుర్రా వచ్చాం అప్పుడే ఏ ఏ వ్యాపారం చేయాలి తెలియట్లా అది ఓకే నేను కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పుడు లిక్కర్ వ్యాపారం చేయకూడదు కదా అది లేదు అప్పటికి చేయకూడదని లేదు రూల్ లేదు చేయకూడదు అసలు కాంట్రాక్ట్లు చేయకూడదని రూల్ లేదు కమ్యూనిస్టులు ఎంత చక్కటి కన్వీనియం వాదనలు చేసుకుంటారో ఎక్కడ ఉంటుందండి దేంట్లో ఏంటో ఉంటుంది రాజ్యాంగ ఇవాళ పెద్ద పెద్ద కమ్యూనిస్టులంతా పెద్ద పెద్ద వ్యాపారాలు చేశాను చెప్పి నేను ఇంకా ఇప్పుడు నేను కాంట్రాక్టర్ అయితే ఒకటి గారు నేను ఓకే పెట్టాము రామారావు గారు పిలిచిన తర్వాత పార్టీ నేను చెప్పాను నాకు ఈ వ్యాపారాలు ఉన్నాయి ఇది మంచిది కాదు నాకు అప్పటికే ఏంటంటే తత్వం బోధపడుతుంది ఈ తాగుబోతులు ఆ తాకముందు ఎలా ఉంటారో తాగిన తర్వాత ఎలా ఉంటారో నేను చూస్తున్నాం అరే దీంట్లో దిగాము ఈ రంగంలోకి ఏదైనా రంగం మార్చాలని అప్పట్లో నేను సింగపూర్ వెళ్ళి ఎక్విప్మెంట్ తెచ్చాను అప్పటికి కేబుల్స్ అవన్నీ లేవుఆర్ అయితే తెచ్చి కేబుల్ సిస్టమ్ లో వీడియోలు వేసి వర్కౌట్ చేద్దామని అప్పటి టెక్నాలజీ లేదు ఆ రోజుల్లో తెచ్చాను ఎక్విప్మెంట్ తెచ్చాను అంతలోకి పార్టీ పార్టీ అప్పటికి ఇంకా టీవీ కూడా లేదు దూరదర్శన్ కూడా లేదు అప్పటికే ఒక నూతన విధానంలోకి వెళ్దాం ఇది మార్పు చేద్దాం అని తెచ్చి ఎక్విప్మెంట్ అంతా పెట్టాను ఆ పెట్టిన తర్వాత అంతలోకి ఈ పార్టీ రాజకీయాల్లోకి రావడంలో ఇక దాని జోలికి వెళ్ళాల కొన్నాళ్ళ తర్వాత నేను మానేశాను వ్యాపారాలు మనం ఒక పది మందికి నీతులు చెప్పాము ఈ వ్యాపారంలో కొనసాగడం కరెక్ట్ కాదని రాత్రికి రాత్రి అన్నీ క్లోజ్ చేశాం నాకు చాలా మంచి ఆదాయం ఇచ్చే ఆదాయం కుటుంబాన్ని మా తమ్ముళ్ళు కూడా దెబ్బతిన్నా కూడా మొత్తం వ్యాపారం క్లోజ్ చేశాను రాత్రి దానివల్ల ఎంత నష్టం అంటే ప్రావిడెంట్ ఫండ్లు ఈఎస్ఐలు మీ సిబ్బందులు ఎలాగా మనం పే చేయాలో అన్నీ పే చేసి ఇప్పుడు ఈ సెట్టింగ్ వేస్తారు ఖర్చు భారీ అవుద్ది తీసేసేటప్పుడు దేనికి పనికిరాదురు అట్లాగే నేను నష్టపోయాను ఆ తర్వాత నేను ఎప్పుడు ఆ దరిదాపుల్లో కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాపారంలో లేను ఆ తర్వాత నేను కూడా ఏమి లైసెన్స్లో ఇప్పుడు చాలా మంది లైసెన్స్లో పెట్రోల్ బంక్లో కాలేజీలో పెట్టారు స్కూల్స్ పెట్టినా అసలు ఏది లేదు నాకు వ్యాపారాలు లేవు ఆ తర్వాత ఏదైనా ఉన్నదేదో అమ్ముకుంటా వచ్చాం అంటే అదేదో ఒక సెంటిమెంటల్గా పాపం అనే ఒక భావన అంటే తాగి జనాన్ని తాగించడం అంటే వాడు నష్ట నష్టపోవటం వల్ల వాడి ఇంట్లో ఆ భార్య పిల్లలు ఏడుపులు సోకాలన్నీ అన్నీ కూడా నేను వ్యాపారం గమనించింది సార్ ఆ సారా ఈ వ్యాపారమా నాటు సారా వ్యాపారం చేశారా వాళ్ళు ఎవరు బాగుపడలేదు సార్ అదే లేదు లేదు ఎవరు కూడా ఎందుకంటే వస్తుంది కదా కుటుంబాలు దెబ్బతింటున్నాయి ఆర్థికంగా దెబ్బతింటున్నాయి శారీరకంగా దెబ్బతింటున్నారు అయ్యి అది గమనించగా నేను మానేస్తాను మీరే రియలైజ్ మీరు మానేయాలి ఓకే అసలు ఆయన కూడా చెప్పలే ఉంటే ఉన్నాయి తమ్ముడు ఎవరికొరకు అప్ప నేను అన్నారు నేను చెప్పాను పిలిపించినప్పుడు ఇందాక చెప్పాను మా తమ్ముడు కంటే ఈయన బెటర్ అని వాళ్ళందరూ జిల్లా వాళ్ళంతా చెప్పారు అక్కడ మీకు తెలుసు స్వరూపాలు క్యాస్ట్ ఎక్వేషన్ ఈ విందో నన్ను కన్వీనర్గా పెట్టాను ఈస్ట్ వెస్ట్ వైజాగ్ దాకా నేను కన్వీనర్గా పనిచేశాను ఆ రోజుల్లో ఖర్చు పెట్టాను అదే అదే ఆదాయం ఉండేది ఖర్చు పెట్టాను తిరిగాను రామారావు గారు టూర్ అంతా మేము కండక్ట్ చేశాము అప్పట్లో వెంకటేశ్వరరావు గారు కూడా దూరం వెళ్ళిపోయారు చంద్రబాబు గారు లేరు అప్పట్లో తుమ్మల చౌదరి గారు మెంటే పద్మనాభ గారు సోషలిస్ట్ భావాల సత్యనారాయణ గారు వాళ్ళంతా మీకు తెలుసు కదా గండిపేట మేధావులు అనేవాళ్ళు వాళ్ళంతా ఏంటంటే సోషలిస్ట్ భావాలు తర్వాత సామాజిక ఈక్వేషన్లు అది ఒక్కటి నేను కూడా దాంట్లో పాపం కాదు అసలు డబ్బు కూడా లేదు డబ్బు లేదు డబ్బు ఆలోచన లేదు పార్టీని అందరికీ దగ్గర చేశారు సార్ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతబద్ధంలో రేపు క్యాండిడేట్స్ నిర్ణయం అప్పుడు కూడా సామాజిక ఈక్వేషన్లు చేయడంలో వాళ్ళ పాత్ర ఉంది సలహా చెప్పడంలో రామారావు గారు ఒక దూరదృష్టితో వెళ్ళారు ఒక చక్కటి ఆలోచన చేశారు సరే మళ్ళీ పార్టీలోకి వచ్చాక వ్యాపారాలు వదిలేసాము అన్నీ వదిలేసాం అప్పుడు వ్యాపారంలో సంపాదించిన నేను సినిమా ఫీల్డ్లో ముఖర్జీ గారు మురళీమోహన్ గారు చక్రవర్తి రాఘవేంద్రరావు నేను పార్ట్నర్గా సినిమా తీసాం ఆ టైంలో ఒక స్థలం ఇచ్చారు నాకు జూబ్లీ హిల్స్లో ఇక్కడే లోటస్ పండు దగ్గర ఫిల్మ్ నగర్లో నేను నాకు వద్దన్న రాళ్లలో నాకు ఎందుకు వద్దులే అంటే కాదుకూడదని రాఘవేంద్రరావు గారు పట్టు పట్టుబట్టి నాకు స్థలం ఇప్పించారు పన్నెండు వందల గా చాలు అదేదో నాపుసుడు రమ్మ దొరికినట్టుగా నాకు ఆర్థికంగా నేను పార్టీలోకి వచ్చాక ఖర్చు పెరిగిపోయి దాన్ని డెవలప్ చేయలేక తర్వాత తర్వాత ఏదో అమ్మేసాను అది వేరే వాళ్ళు ఎవరు పెట్టారు అంటే ఎలక్షన్ ఖర్చులు పెరిగినాయి కదా అవును మొదట్లో రామారావు గారు టూర్కి పది లక్షలు ఖర్చు పెట్టాను నా ఎలక్షన్ లక్ష రూపాయలు అయింది నాకు ఫస్ట్ ఎయిటీ త్రీ లో ఎయిటీ త్రీలో లక్ష అప్పటికి డబ్బు ప్రభావం లేదు ఇప్పుడు లక్ష అంటే ఎక్కువే లక్ష అంటే ఎక్కువే ఎందుకంటే పది మందికి నేను బ్యానర్ ఆ ఎలక్షన్స్ లో ప్రతిభా భారతికి పద్దెనిమిది వేలు అయింది అవును నాకు ఎందుకు అయిందంటే నేను అప్పుడు జిల్లా నాయకత్వం వేస్తున్నాను కనుక పది మందికి సహాయం చేసే పరిస్థితి వచ్చింది నాకు అందువల్ల కొంతమందికి అప్పుడు లక్ష ఎక్కువే లక్ష ఎక్కువే లక్ష అంటే అంటే పది లక్షలకు పార్టీ ఖర్చు పెడతాం కూడా చాలా ఎక్కువ ఆ రోజు రామారావు గారు మీటింగ్లు మీటింగ్లు ఎంత ఒక వ్యాన్లు గీ అప్పుడు పది ఒక లక్ష పెట్టారు మొదటి ఎలక్షన్ రెండో ఎలక్షన్కి ఎంత పెట్టారు ఐదు లక్షలు అయింది ఐదు తొంభై ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది తొమ్మిది లక్షలు అయింది ఓడిపోయారు తొమ్మిది ఎనభై తొమ్మిది ఓడిపోయాం అదే సో ఇప్పుడు ఎంత అనేది చెప్పడమే బాగోదు అదే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్నికల సంస్కరణలు అని చెప్పి చంద్రబాబు గారు మీటింగ్ పెట్టించారు దాదాపుగా పన్నెండు పద్నాలుగు మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులు వచ్చారు సార్ దాంట్లో అప్పుడు అక్కడ సెక్రటరియట్లోనే ఇప్పుడు అసెంబ్లీలో హాల్ నెంబర్ వన్లో మీటింగ్ నడిచింది మమ్మల్ని అందరినీ పిలిచారు పిలిచి డిబేట్ అసలు ఎట్లా సంస్కరణలు చేయాలంటే నేను ఆ రోజున ఒక మాట చెప్పాను సార్ మీరు రికార్డ్ చేయొద్దు ఎందుకంటే రికార్డ్ చేసి నేను చెప్తే ఇంకో రకంగా వస్తుంది వాస్తవం చెప్తాను అన్నా చెప్పండి అన్నారు వాళ్ళందరూ నేను ఇన్నేళ్ళ ఎలక్షన్లో ఎప్పుడు రూపాయి ఓటుకి డబ్బు ఇవ్వలేదు సార్ ఖర్చు అయ్యేది ఎలక్షన్ నార్మల్ చెప్పే ఖర్చుల కంటే ఎక్కువే అయ్యాయి కార్యకర్తలకు జెండాలకో బ్యానర్లకు రకాలు ఈ ఎలక్షన్లో నేను డబ్బు ఖర్చు పెట్టకుండా లేకపోతే నేను చెప్పిన ఇంకో పని చేయకుండా నేను గెలవలేదు ఇది ఇది చెప్తే ఈ రోజునే నా ఎలక్షన్ ఎలక్షన్ పిటిషన్ వేస్తే అవును ఇది అంటే వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు మరి సిస్టమ్ ఇలా మారిపోతుంది జనంలో మార్పు వచ్చింది పని చేసాము కానీ ఆ రోజున ఇంటి ముందు క్యూ అవుతున్నారు డబ్బులు ఏమని అంటే ప్రజలు కూడా కరెక్ట్ అయి కూర్చున్నారు అంటే వాళ్ళు చేసేవాడు మీకు ఎయిటీ త్రీలో కార్యకర్తలు వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకుని మీకోసం చేసేవాళ్ళు గ్రామాల్లో కూడా ఎదురు ఖర్చు పెట్టి అదే ఇప్పుడు గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ డబ్బులు అడిగేవాళ్ళు కాదు సార్ జెండా బ్యానర్ ఇస్తే చాలు చాలనుకున్న లేదు కొంతమంది అది కూడా వాళ్ళే వేసుకునేవాళ్ళు వాళ్ళే వాళ్ళు గ్రామాల్లో తలా కాస్త వేసుకొని ఖర్చు పెట్టి చేసేవాళ్ళు ఇక్కడ నుంచి ఇప్పటికి ఈ నలభై ఏళ్ళ ప్రస్థానంలో డబ్బులు ఏదే పక్కన ఇద్దరు కూడా మిగిలిన పరిస్థితి కదా డబ్బు డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది సార్ డబ్బు ఇక్కడే కాదు నాకు ఒకసారి బాగా రెడ్డి గారు బాగా రెడ్డి గారు అసెంబ్లీలో ఇట్రా అని పిలిచి ఏంటి రామారావు గారు నియోజవర్గాలకు వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళాలని చెబుతున్నారు ఇదేంటి అయ్యా మేము ఎప్పుడు వెళ్ళలేదు ఇదేంటి అందరూ ప్రజల్లోకి వెళ్ళాలి ఎమ్మెల్యేలు అంతా తిరగాలంటున్నారు అన్న అని నవ్వుతూ చెప్పారు మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళం ఎలక్షన్ కూడా మేము వెళ్ళాం ఆ ఫారమే సంతకం పెట్టి ఒక పదివేల రూపాయలు పంపిస్తాము మళ్ళీ గెలిచిన సర్టిఫికేట్ తెచ్చేవాళ్ళు గెలిచిన సర్టిఫికేట్ అప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితి ఆయన చెప్పింది అది అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ ఎక్కడికి వెళ్ళాము ఒక పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఒక బడా పారిశ్రామికవేత్త అన్న ఉండాలి ఒక పెద్ద బడా కాంట్రాక్టర్ అన్నా వాళ్ళే ముందైతే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇంటూ పది చొప్పులు డెబ్బై కోట్లకి క్యాండిడేట్ రెడీ అవ్వాలి ఇప్పుడు 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 అదే ఎంపీలు కాలికి చెప్పులు లేని వాళ్ళు కూడా ఎంపీలు చేయగలిగాం కరెక్టే క్యాండిడేట్లు చేయగలిగాం మాబోటి వాళ్ళని కూడా డబ్బులు చూడాలి ఆ రోజున రామారావు గారు సైజ్ చేసేటప్పుడు ఇతను క్యారెక్టర్ ఉందా ఇతను బాగా కమిటెడా కాదని చూసేవాళ్ళం సరే అవును సామాజిక ఈక్వేషన్ చూసుకుంటాను అని చేసేవాళ్ళం ఇప్పుడు అది పోయింది డబ్బు లేకపోతే ఎమ్మెల్యే పోటీ చేయాలన్నా కూడా ఎంత డబ్బు ఉందనే పరిస్థితికి వస్తూ ఉంది అవును సరే ఈ డబ్బు ప్రభావం ఇక్కడే కాదు తెలంగాణలో అసలు రూపాయి ఖర్చు అయ్యేది కాదు ఇవాళ తెలంగాణలోనూ డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి బీహార్ లాంటి చోట బీమార్ రాష్ట్రంలో కూడా డబ్బులు ఖర్చు పెట్టేది యూపీ అన్ని చోట్ల పాకేసింది అవును ఈ రాజకీయం జాతీయ పార్టీలు కూడా డబ్బులు ఎలా పోగేయాలో పోగేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో మరి ఎక్కువైంది ఎక్కువ అయింది ఇప్పుడు ఉత్తరాది కూడా పాకేసింది ఇప్పుడు ఉత్తరాది పాకింది దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలు ఇక పరాకాష్ట పరాకాష్టర్నీ సరే ఇప్పుడు వాల్యూస్ గురించి మాట్లాడటం కూడా బాగా అనిపించట్లా ఎందుకంటే అవకాశం అనేది ఇప్పుడు ఈ నలభై ఏళ్ళ ప్రస్థానంలో మీరు మారా లేకపోతే మీకు తగ్గట్టుగా వ్యవస్థ మారట్లేదని చెప్పి ఇంకా బాధపడుతున్నారా ఉంది బాధ ఉంది అయ్యో ఏంటి ఈ మార్పుకి మీరు ఎందుకు అడ్జస్ట్ అవ్వట్లా ఒక ఇప్పుడు మేము అడ్జస్ట్ అవుతున్నాం నేను అడ్జస్ట్ అవుతాం కానీ పార్టీ శ్రేయస్సుకి మొన్న దెబ్బతిన్నం నేను ముందుగా చెప్పా ఈ లోటుపాట్ల వల్ల ఇవన్నీ మనకు నష్టం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెబుతాను సార్ ప్రత్యేక హోదా ప్యాకేజీ విషయంలో ఓకే వాళ్ళు న్యాయం చేయలేదు హోదా కాదు ప్యాకేజ్ అన్నారు అదేమంటే ఫైనాన్స్ కమిషనర్ను చెప్పలేదు ఇప్పుడు లేదు మేము హోటల్ ఇవ్వమని చెప్పారు చెప్పినప్పుడు ఓకే అప్పుడు చేయాల్సిన పని ఏంటి మనకి మనం పట్టుబడుతున్నాము హోదా గురించే పట్టుబడుతున్నాం రాయితీలు వస్తే వాళ్ళు ఇవ్వని అంటున్నారు కనుక మనం తీసుకుంటున్నాం అన్న వరకు ఓకే అక్కడ తోట అక్కడితో ఆకుండా కట్టుబడి ఉండాలి ఆకుండా హోదా ఎందుకు మంచిది కాదు ప్యాకేజీ ఎందుకు మంచిదో సోదాహరలతోటి మా కుటుంబరావు గారు చంద్రబాబు గారు అనార్గులంగా అసెంబ్లీలోనూ బయట మాట్లాడి మీరందరూ కూడా మాట్లాడండి అనేటప్పటికీ మళ్ళా తిరగేసుకొని కాదు కాదు ప్యాకేజీ మనకి కాదు మళ్ళీ హోదా అంటే నాలుగు మడతీ రెడి పెట్టి దెబ్బతింటుంది చెప్పేది కరెక్ట్ అలాగే అలాగే రెండు మూడు ఇష్యూస్లో నలుగురు మన పార్టీకి సంబంధించి మన మీద రాళ్ళు వేసుకుంటుంటే వెళ్తున్నారు అమరావతి విషయంలో లేకపోతే పట్టిసీమ విషయంలో అది చాలా గా జరిగింది అదంతా నేనే ఉన్నానండి అప్పట్లో అందరినీ పిలిచేసి ఎగో సాటిస్ఫాక్షన్ అవును పార్టీని పిలిచి అఖిలపక్షంలాగా పిలిచి ఇదిగో ఇప్పుడు రాజధాని ఉంది ఇప్పుడు మీరు ఇది స్టూడియో కట్టాలంటే మీకు స్థలం సేకరించి దానికి పర్మిషన్లు తెచ్చి మెటీరియల్ పోగేసి చేయడానికి టైం పడుతుంది అది వదిలేశారు సెట్టింగ్లు వేసారని మాట్లాడే పరిస్థితి వచ్చింది చదువుకున్న మేధావులు కూడా మనం చేయాల్సింది ఏంటి ఇది ఎందుకు లేట్ అయింది ఎట్లా చేస్తున్నావు ఉన్న పరిమితులు ఎట్లా వర్కౌట్ చేస్తున్నావు పిలిచి మాట్లాడితే డైలాగ్ ఆ డైలాగ్ లేకపోయింది అదే నేను చెప్పాను ప్రతిసారి ఎందుకంటే అనుభవంలో నేను చెప్పింది అది అది పట్టించుకోవాలా సరే మొన్న కూడా అదే కదా బాధ ఏంటి ఇప్పుడు రాష్ట్రం దెబ్బతింటుంది ఈ టైంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి ఇది అన్న పాయింట్ ఏంటంటే అది వ్యాలిడ్ పాయింట్ ఆ రోజు నలుగురికి భాగస్వాములు చేయకపోవటం అనేది ఒక తప్పు రాజధాని విషయం లాంటి విషయాల్లో దాంతో ఏంటంటే జాప్యం అనేది జాప్యం కింద అదే ఇష్యూ కాదు అది ఎందుకంటే ల్యాండ్ క్లియర్గా మీ చేతికి వచ్చినప్పటికీ రెండేళ్ళు పట్టింది ప్లాన్ చేయమని మోడీ గారు కూడా ఏం చెప్పారు మీరు వెళ్ళి ఆస్థానా చూసి రండి అదే కాదు రాజధాని చెప్పారు ఒక న్యూ సిటీ కట్టుకునే అవకాశం వచ్చినప్పుడు ఏంటంటే ప్లాన్ చేయటంలో తప్పులేదు తప్పులేదండి అందుటో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ సైబరాబాద్ అనేది ఎవరి సృష్టి చంద్రబాబు గారు మరి ఇవాళ హైదరాబాద్ సైబరాబాదు కారణంగానే కదా ఇవాళ హైదరాబాదు దాని రెవెన్యూ ఇవన్నీ ఉన్నాయి పాత పరిస్థితితో రావట్లేదు కదా రెవెన్యూ ఒరిజినల్ హైదరాబాద్తో ఆ రోజున ఒక్క విషయం సార్ అసెంబ్లీ నడుస్తుంది తెలంగాణ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు మాకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అని ఆ టైంలో నేను ఒక మాట చెప్పాను అప్పటికేంటి కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్కి సరళీకృత ఆర్థిక విధానాల ఫలితాలన్నీ తెలంగాణ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ బాబు గారు కూడా ఆ లైన్లోకి వెళ్ళారు సంపద ఇక్కడ వస్తే రాష్ట్రానికి వచ్చాను డీసెంట్రలైజేషన్ జరగల ఎస్సీ ప్రసాద్ రీసెంట్గా మరణించాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన నన్ను పిలిచి చోదర గారు ఆంధ్ర దెబ్బతింటుంది రాయలసీమ దెబ్బతింటుంది అంతా ఇక్కడే కాన్సన్ట్రేషన్ అవుతుంది మీరు ఒకసారి దాని మీద కొంచెం పట్టుబట్టండి అని అసెంబ్లీ జరుగుతున్నప్పుడు నాకు చెప్తే నేను ఆ రోజున కొంచెం అసెంబ్లీలో నిలేసి వైట్ పేపర్ పెట్టండి ఏ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఎంత దేని మీద ఖర్చు పెట్టారు అని అంటే కొంచెం చంద్రబాబు గారు కంగారు పడిన లోపలికి పిలిచి వద్దు పట్టుబట్టొద్దు ఇది కనుక బయటితే అక్కడ ఉద్యమాలు మొదలవుతాయని చెప్పి నాన్నోరు ముయించారు ఆ రోజున అప్పుడే చెప్పుకుంటే కొంత అర్థం చేసుకుని ఉన్నాడు ఓహో ఇదని చెప్పేసి హౌ ఆర్థిక సరళీకృత విధానాలని అవలంబించి నష్టపోయిన చంద్రబాబు గారి పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకొని విజయవాడ మహానాడులో అందరిని మాట్లాడమంటే అందరూ భయపడిపోయారు అప్పుడు నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడుతాను సార్ వాస్తవం చదువుతానని చెప్పా ఇది గర్లం లాంటిది ఆలహాలం ముందు వస్తుంది మింగే వాళ్ళు ఎవరు లేరు మీరు తెపితే మీరు దానికి సిద్ధపడితే సంస్కరణ చేద్దాం అన్నాను అదే జరిగింది కదా సంస్కరణల ఎఫెక్ట్లో పోరాటాలు చేశారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మనం దెబ్బతిన్నాం అలా సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది అట్లా కొంచెం ప్లాన్ చేసుకున్నారు అది ఎవరు తప్పలేదు ఇప్పుడు ఇవన్నీ మీరు ఇల్లు కట్టుకుంటే ఎంత టైం పడుతుందండి సంవత్సరాలు అండి రెండు ఏళ్ళు కనీసం మినిమం మినిమం టూ ఇయర్స్ పడుతుంది పెద్దళ్ళు అయితే మూడు ఏళ్ళు పడుతుంది అది అది తప్పు కాదండి అది అది సమన్వయం చేసుకొని ఇతరులకు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు పట్టిస్తేమా సార్ ఈ రోజుకి పోలవరం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా నీరు అయితే వస్తున్నాయి కానీ ఐదేళ్ళుగా ఆరేళ్ళు ఆరేళ్ళుగా వచ్చి ఇవాళ ఈ సంవత్సరం నీరుడు అంటే వరదలు వచ్చినాయి అంతకుముందు లేదు కదా కృష్ణాగోదావరిలో నీళ్ళు లేవు కదా గుంటూరుకి నీళ్ళు లేవు కదా ఆ ప్రాజెక్ట్ మంచితనాన్ని చెప్పడంలో మనం వైఫల్యం చెందాం రెండోది వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఎవరిని ఎత్తనాడు చేపెట్టుకున్నట్టుగా జరుగుతుంది వాడు చేసింది ఏంటి ఆర్ఆర్ ప్యాకేజ్ విషయంలో మూడు వేల కోట్లల్లో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలకి పెరిగింది ఇది దోపిడీ చేయటం కోసం అని చెప్పి మొదలెట్టాడు దానికి వత్తాసు ఎవరు సోమవీర్రాజు జీవీఎల్ నరసిరావు వీళ్ళు బీజేపీ వాళ్ళు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఇద్దరు తోడై బ్యాడ్ ప్రచారం చేసి యాభై ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల ప్యాక్ వాళ్ళు అంతా ఒప్పుకున్న దాన్ని ఫైనాన్స్లో ఆపిన తర్వాత ఈ తప్పుడు ప్రచారం చేస్తే ఆ వంకతోటి వాళ్ళు ఎక్కబడుతున్నారు కదా ఎవరికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి రాష్ట్రానికి వాడికే వాడు ఇప్పుడు మీ రాష్ట్రానికి ఏంటంటే మీకు అందరికీ అది తెలివి ఒక రకంగా చెప్పాలంటే అది తెలుగుతోటి ఏంటంటే ఉమ్మడి ప్రయోజనాలు ఎవరికి పట్టవు మీకు కులం కావాలి మీకు మతం కావాలి మీకు ప్రాంతం కావాలి పూర్తిగా రాజకీయ రాజకీయం అయిపోతుంది సార్ ప్రతిదీ రాజకీయం అవుతుంది బ్యాడ్ లక్ రాజకీయం కూడా కాదు అది ఇంకా సంకుచితంగా ఉంటారు సంకుచితంగా ఇంకా సంకుచితం అవును అంటారు అవును సమస్య సరే అది అక్కడ పెడదాం ఇక అది అది ఎట్ట రాసి ఉంటే అట పట్టిసేమదే ఇవాళ ఎన్నో తప్పులు జరిగినాయి చెప్పారు ఇన్సైడ్ ట్రేడింగ్ దగ్గర నుంచి రోజు ముటికాయలు పడ్డా ఇంకా అదే మురుగుతూ ఉంటారు పాత ప్రభుత్వం మీద తప్పు చేయటం మురుగుతూ ఉంటారు కొన్ని ఛానల్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి కొన్ని మీడియా సపోర్ట్ చేస్తుంది కొంతమంది కోనా మేధావులు కూడా దానికి సపోర్ట్ చేస్తారు నష్టపోతుంది ఏంటి ఇవాళ కళ్ళు తెరుస్తున్నారు నాకు తెలిసి చాలామంది వైఎస్ఆర్ అభిమానులైన మేధావులు కూడా నాతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటున్నారు మేము ఆర్గ్యూ చేస్తే పర్సనల్గా బయటకు చెప్పకపోయినా తప్పు జరిగిపోతుంది రాష్ట్రం నాశనం అవుతుంది దీనివల్ల ఇప్పుడు మొన్న కలిశారు కేసీఆర్ని కలిసి ఇద్దరు ముద్దాడుకున్నారు మరి ఇవాళ దెబ్బలు ఆడుకుంటున్నామని చెబుతున్నారు నష్టపోతుంది పోతిరెడ్డి బాడు హెడ్ రెగ్యులేటర్ వర్క్లు ఆపించే పరిస్థితికి వచ్చారు నష్టపోయేది ఎవరు రాయలసీమ ఈ పెద్ద మనుషులు చేసే నిర్వాహకం వల్ల ఆ రోజునేమో తెలంగాణ నుంచి ప్రాజెక్ట్ తీసుకెళ్తామంటే సంతోషంగా ఆఫీసులను పెట్టి సంకల్ గుద్దుకున్నారు ఇప్పుడు కాదు కాదు తప్పు జరిగిపోతుంది గోదావరి అనుసంధానం ఎట్లా అని చెప్పే పరిస్థితి వస్తున్నారు కేసీఆర్ గురించి జగన్ ఫస్ట్ తెలిసినట్లేదు తత్వం బోధపడాల తత్వం బోధపడేటప్పటికి చెల్లెల రంగంలోకి వచ్చేటప్పుడు సీన్ మారిపోతుంది అది అది మళ్ళీ బూచని చూపిస్తున్నారు ఆంధ్ర బూచని చూపించే పరిస్థితి సరే ఏది ఏమైనా వాళ్ళిద్దరూ కోడబలుక్కొని ఈ ఈయన కనుక వస్తే మళ్ళీ ఆంధ్రాలో మళ్ళా చంద్రబాబు గారు గారు ముఖ్యమంత్రి అయితే ఏదో కష్టపడతాడు చాదస్తంలాగా పనిచేస్తాడు దానివల్ల అక్కడ డెవలప్మెంట్ వస్తే ఇక్కడికి అన్నారు అదే జరిగింది ఇవాళ పోయిన తర్వాత అన్నీ మళ్ళీ తెలంగాణకి పరిశ్రమలు వరుసగట్టాయి అక్కడ మీ జనం కూడా వరుస కట్టారు కానీ జనం కూడా వరుస కట్టారు మళ్ళా బస్సులు రద్దీగా హైదరాబాద్కు మొదలైనవి మేము అనుకుంది అంటే ఒక పదేళ్లలో ఈ ప్రాంతానికి విదేశాల్లో స్వదేశంలో ఉన్న వాళ్ళు అంతా వస్తారు పెట్టుబడులు పెడతారు ఉపాధి వస్తుంది మంచి నగరం ఏర్పాటు అయింది మా ద మా కళ్ళిద్దరుగా చూస్తామా లేదన్న భయం పట్టుకుంది నాబోట్టు వాళ్ళకి ఏదో ఊహించాం ఒక మంచి విశాఖ ఒక విజయవాడ గుంటూరు తెనాలి ఒక మంచి గ్రేటర్ నగరం వస్తుంది పరిశ్రమలు వస్తాయి ఇవాళ డీసెంట్రలైజేషన్ ఫలితాలు రాకపోవటం అక్కడ అభివృద్ధి జరగకపోవటం పినుమా ఇప్పుడు అమెరికాలో ఉన్నారు పిల్లలు అని అనుకుంటున్నాం ఒక జనరేషన్ జనరేషన్ రాధా గారు ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అక్కడే ఉన్నారు సిటిజన్స్ అయ్యారు వాళ్ళు పిల్లలు సిటిజన్స్ అయ్యారు చదువుకున్నారు ఇక వెళ్ళి వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడే అవుతారు రేపు వాళ్ళు మన దగ్గర ఆస్తులు ఆశించటం లేదు ఇక్కడికి మళ్ళీ వచ్చే కూడా చెబుతున్నారు ఇక చాలా జనరేషన్ వెళ్ళిపోతుంది అవును అనేది ఇప్పుడు ఇన్ని మార్పులు వచ్చినప్పుడు ఏంటంటే మీ బోటి వాళ్ళు కూడా ఏంటంటే కొంత యాక్సెప్ట్ చేయాలి మీకు ఇప్పుడు మీరు ప్రధానమైన మీ కంప్లైంట్ ఒకటి రాజమండ్రిలో ఆయన పేరేంటి ఆదిరెడ్డి అపారావు అప్పారావు ఆయనకి మీకు పడదు ఇక్కడికి వచ్చేటప్పటికి పార్టీలోకి వచ్చేటప్పటికి లోకేష్తో మీరు జె జైల్ కాలేకపోతున్నారు వస్తారు మీరు చెప్పి మీరు చెప్పండి చెప్తున్నా కాలేకపోతున్నారు ఈ రెండు సంఘర్షణలతో మీరు సతమతం అవుతున్నారు నాకు తెలిసి నాకు అనిపించింది దాని ప్రకారం మీరు మాట నేను చెప్తాను అది కాదు యువకులు రావాలి పంతొమ్మిది ఎలక్షన్లు అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఏ వన్ కన్వెన్షన్లో జరిగినప్పుడు ఆ రోజున నేను చెప్పాను మీరు నేలవిడిచి సాంగ్ చేశారు పార్టీని వదిలేశారు కనీస పదవులు కూడా ఇవ్వలేకపోయారు దా దాని దెబ్బ నిర్వీర్యమయ్యారు ఈ ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లకి రాక పోలింగ్ స్టేషన్ దగ్గర కార్యకర్తలు పనిచేయలేదు రెండోది బయట నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపేట వేసి పేర్లు కూడా చెప్పా ఓపెన్ ఇవాళ చెప్తా వాళ్ళ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారా ఎందుకు తీసుకున్నారు లేకపోతే వాళ్ళని ఎందుకు స్ట్రెంతన్ చేసుకోలేదు ఓడిపోయిన వాళ్ళని మళ్ళీ అది తెచ్చి పదవులు ఇచ్చేసి ఇక్కడున్నాడు నిర్వీర్యం అయిపోయారు దాని ఎఫెక్ట్ అంతా ఉంది ఇప్పుడు నా పోటీ వాళ్ళని మళ్ళా పోటీ చేయాలి గెలవాలన్న తాపత్రయం కూడా లేదు గెలిచాం మంచి కుర్రాళ్ళందరినీ పెట్టి కొంచెం కమిటెడ్ కార్యకర్తని ఎంకరేజ్ చేయాలి నాకు డిప్యూటీ లీడర్ ఇచ్చారు ఇది కూడా అక్కర్లా ఎవరికి ఇస్తారు ఒక బీసీ లీడర్కి ఇవ్వండి సార్ నా బుచ్చి చోదరైన అనేవాడు ఒక నేమ్ ఉంది రాష్ట్రం అంతా తెలుసు సీనియర్గా ఉన్నాను కదా ఆ వాయిస్ తోటి నేను మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడట్లా డిబేట్లకు ఎంతమంది లీడర్లు వెళ్తున్నారు సార్ పార్టీ నుంచి సీనియర్లు ఎవరైనా డిబేట్లోకి వెళ్ళి సబ్ సబ్జెక్ట్ అనాలిసిస్ చేస్తున్నారు ఎందుకు చేయటంలా నేను చేస్తున్నాను సోషల్ మీడియా పెట్టి ఏదో వర్కౌట్ చేసుకుని పని మరొకటను విమర్శ చేసుకుంటూ వెళ్తాను చేయాలి కదా పార్టీ కమిటెడ్ అది జరగట్లేదు ఫీలింగ్ ఉంటుంది ఆదిరెడ్డి అప్పారు నథింగ్ ఆయన పార్టీ మారాడు పార్టీ మారి వచ్చాడు ఎమ్మెల్సీ నాకు ఎలక్షన్లో ఓడించ ముందు తిరిగాడు నేను ఓడేవాడిని కాదు అంతకుముందు పార్టీలో ఉండి ప్రజారాజ్యానికి చేశాడు తోడోలోడికి మురళీమోహన్ గారు నేరో నేను నేరలోకి పోయాం మరలా పార్టీలోకి తెచ్చారు నేను ఆయన భార్యని మేయర్ చేసింది నేనే ఆయన ఇతకాలి సమాజం అధ్యక్షుడు చేసింది పార్టీ ప్రెసిడెంట్గా ఉంచింది నేనే సరే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మొదలెట్టింది ఏంటి ఈయన ఎక్కడ రాజమండ్రిలో ఉండటానికి లేదు ఆయన ఇంటికి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు పార్టీ పవన్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను స్థానికంగా పార్టీని రూపుదిద్దు ఒక నగరం అందరికీ తెలుసు జిల్లాలో కూడా ఎవరు కూడా నన్ను ఇద్దరికి ఏంటి అసలు ఏంటి ఆయనకేంటి ఆయన పార్టీ ఎమ్మెల్యే సీట్ అడిగాడు అప్పట్లో నన్ను మానేసి ఆయన పోటీ చేస్తానన్నాడు ఇవ్వలేదని విలమద్రోహి అని ప్రచారం చేసి బుద్ధిష్టిదమ్మలు తగలయించాడు సరే బయటకు వెళ్ళిపోయాడు వచ్చాడు వచ్చి ఇప్పుడు ఏమంటాడంటే నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కనుక ఆయన ఇంటి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు ఆయనతో ఎవరు మాట్లాడకూడదు ఫ్లెక్సీలు వేయకూడదు అని మొదలెట్టాడు సరే వాళ్ళ కర్మ ఈ రోజున బుచ్చేసే వరకు ఫ్లెక్సీల కోసమో ప్రచారం కోసం చూసుకోవాల్సిన అవసరం ఉండలేదు అది ఒక ఎత్తు సరే లోకేష్ పేరు లేకపోతే అచ్చెన్నాయుడు గారి పేరు బంధుత్వాన్ని పేరు వాడి కార్యకర్తల్ని కొంచెం కేకలేయటమై చేస్తే తప్పు ఇది ఇప్పుడు ఎవరికి ఉంటుంది నేనేం రాజకీయంగా ఇన్వాల్వ్ అవసరం నేను ఒక నియోజకవర్గానికి వెళ్ళాను సరే అది ఒక ప్రశ్న మీకు తెలుసు రాజమండ్రిలో పార్టీ ఫౌండర్ని వదిలేసి బీజేపీకి సీట్ ఇటువంటి మొదటి తప్పు పోతే పోతాడే రోర్లకు పంపించింది రెండో తప్పు సరే సముద్రంలో మళ్ళీ గెలిచి వచ్చారు కొంచెం కొంచెం మీకు తెలుసు ఆ కాన్స్టిటెన్సీ ఎలా ఉంటుంది ఒక కాపు డామినేషన్ కాన్స్టిట్యెన్సీలో ఆ కులాలు ఎక్కువ పట్టింపులు ఉన్న ప్రాంతంలో గెలవడం చిన్న విషయం కాకపోతే నా అదృష్టం రాధాగారు నేను అక్కడ పుట్టకపోయినా నా దగ్గర పెద్దగా డబ్బు లేకపోయినా ఈ రోజుకి కూడా అన్ని కులాల వాళ్ళు కాపుల దగ్గర నుంచి పద్మనాభం గారి దగ్గర నుంచి లేకపోతే ఎస్సీలు కానీ బీసీలు కానీ చాలా గౌరవంగా చూస్తారు చాలా గౌరవం ఈ రోజుకి స్టిల్ టుడే రాజమండ్రిలో కూడా ఎందుకంటే నేను డెవలప్మెంట్ చెప్తే రాజకీయాలు చేయను గ్రూపులు చేయను రాజమండ్రి అభివృద్ధి ఇప్పుడు మీరు గ్రూపులు చేయరు కానీ గ్రూపులు అయితే వచ్చింది కదా ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు అది చెప్పా అయ్యా ఇది ఇట్లా పొరపాటు జరుగుతుందంటే పట్టించుకోవాలా సరే వాళ్ళకి వదిలేసాం కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు అయిపోతుంది పక్క జరిగిపోయినట్టుగా ఇప్పుడు ఏంటంటే మీరు సీనియర్ మోస్ట్ ఎంతమంది ఉన్నారండి ఆర్లీ పది మంది ఉన్నారు అసలు అసలు ఎక్కడ మిగిలిచారు మీరు మీరు నాయకత్వాలు నేను అడుగుతున్నాను మీరు నాయకత్వాన్ని ఎక్కడ నిలబెట్టారు ఒక జిల్లా ఉంది నేను అంటున్నాను కాదు ఎవరైనా సరే ఎయిటీ త్రీలో నుంచి మొదలుపెట్టి ప్రస్థానం మొదలుపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు ఒక పది మంది ఉంటారా అంతే యనమల మీరు భారతి ఇంకెవరున్నారు రాజుగారు రాజు గారు అయ్యుడు అదే మొత్తానికి ఏదో ఒక పది మంది వెళ్తారు కష్టంగా ఉందలే గురించి పేర్లు గుర్తించుకోవాలన్నా కానీ అంతే కదా అట్లా చూసుకుంటే ఏంటి చంద్రబాబు కూడా కాదు అది వేరే విషయం రెండు ఫోర్లో చందా గారు నేను చెప్తా చెప్తా పది మంది ఉంటారు సో వీళ్ళు ఇదేంటంటే తర్వాత వచ్చిన జనరేషన్కి మీకు ఖచ్చితంగా రిఫ్ట్ ఉండటం సహజం అది ఉండాల్సిన అవసరం లేదు సార్ నేను అనేది అట్టగా రిఫ్ట్ లేదు కూడా మీరు అన్నారు లోకేష్ గారి విషయంలో అని నేనేమన్నాను యువకుడు యువకుడు సరే వచ్చారు దాని పర్యవసానాలు పవన్ కళ్యాణ్ ఇవన్నీ తర్వాత చూసుకుందాం అతనికి కూడా అనుభవం కావాలి కొంత పెద్దలను గౌరవించుకోవడం పెద్దలతోటి పాటు సెల్ అవటం ఇంతకంటే వాళ్ళ అనుభవాలు తీసుకోవడం వాళ్ళనే బేసామని నేను కొత్త జనరేషన్ కొత్త జనరేషన్లో కూడా రకరకాల తొంటర్లు అంతా ఉంటారు ఆ తుంటర్లను పెట్టుకుంటే మళ్ళీ ఎవరికి చెడ్డ వస్తుంది ఇప్పుడు నేను నలుగురు తుంటలు పెట్టి నేను బ్యాడ్ అయిపోతాను మొన్న జరిగిన దాంట్లో పార్టీ ఫిరాయింపుల దాంట్లో ఎవరి లోపాలన్నా అది దెబ్బతీసింది హండ్రెడ్ పర్సెంట్ దెబ్బతీసింది ఎలక్షన్లో నేను చెప్పాను ఆ రోజున ఇది మనం ఇది జరిగింది ఇక్కడ నుంచి మార్పు చేసుకుంటూ కొత్త కుర్ర వాళ్ళని తీసుకోండి పాత వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు చనిపోయారు కొంతమంది లేరు దూరం అయిపోయారు నా కూట కొద్దిమంది మేము కూడా రేపు మళ్ళీ పోటీ చేయాలో గెలవాలనేది తాపత్రాలు కొట్లేవు మళ్ళీ అధికారంలోకి రావాలంటే స్ట్రెంగ్ చేసుకోవాలని చెప్పాను ఆ స్ట్రెంగ్ వేసుకునే దారి సరిగా వెళ్ళటం లేదు మీరు అవునన్నా కాదన్నా నేను అదే బాబుగారితో చెప్పాను నేను అనేది ఏంటంటే మీరు స్ట్రెంగ్ చేసుకోమని మీరు చెప్పారండి చెప్పడం వరకే కదా మీ పని అంతే కానీ బాధ్యత ఉంది కదా చెప్పడం చెప్పడం పార్టీ అనేది అందరిదిగా ఉండాలి సార్ పార్టీ కార్యాలయం ఒకటి చెప్తా హిపోక్రసీ లేకుండా మాట్లాడాలంటే ఏ ప్రాంతీయ పార్టీ అందరదండి ఏ ప్రాంతీయ పార్టీ కూడా అందరది కాదు ఇవాళ భారతీయ జనతా పార్టీనే అందరది కాదు నరేంద్ర మోదీ ఉండాలి ఉండాలి నా ఓటు వాళ్ళని కోరుకునే మారిపోయిందండి మీరు కోరుకునే సంగతి వదిలేయండి అప్పుడెప్పుడు కోరుకున్నారు కోరు మీ కోరికలు ఎన్టీఆర్ ఉన్నంత వరకు కొంత తీసి కాలం మారింది అది నేను చెప్పేసి కాలం మారింది సార్ కాలం మారింది చెప్పండి మీకు ప్రాంతీయ పార్టీల్లో ప్రజాస్వామ్యం ఉంటుంది అసలు ఉండాలి అరే మళ్ళీ అంటారు ఎప్పుడుంది ఇప్పుడు ఒకటి ఒక్కటిసారి ఉండదు సరే లేదు అనుకుంటే కాదు అసలు ప్రాంతీయ పార్టీ లక్షణాలు కూడా వేరేగా ఉంటాయి అది అసలు అది పోయింది ఆ లక్షణాలే వదిలేస్తున్నాం మౌలికంగా అది కాదు మీ దగ్గరే కాదండి ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా అవి ఏ లక్ష్యంతో అయితే ప్రాంతీయ పార్టీలు పుట్టాయి ఈ దేశంలో ఆ లక్ష్యానికి దూరంగా జరిగిపోయాయి అంటే మీరు ఇంత ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతూ వచ్చారు కనుక ఇది ఒక సహజ పరిణామాన్ని ఎందుకు అనుకోలేకపోయారు అంటున్నా లోకేష్ తో మీకు పడదు అంటే లోకేష్ కరెక్ట్ కాదు జనరేషన్ గ్యాప్ మీ లెక్కలో లేదు అదే అతని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అతను అనుకోండి మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఉంటారు నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఉంటారు కానీ జరిగిన పరిణామాలు ఐదు సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు పార్టీ ఘోరంగా ఓడిపోవటంలో ఇప్పుడు ఏమైనా మారేడంటారా పని నేనేమంటా అండి ఇప్పుడు నేను ఇందాక చెప్పా రామారావు గారు లెగసీ చంద్రబాబు గారు చంద్రబాబు గారు లెగసీ లోకేష్ బాబు గారు అంతేనా అంతే లేకపోతే రాధాకృష్ణ బుచి రేపు లెగసి కాదు కదా అవం అవో అది అందరికి తెలుసు తెలియదు నాకు తెలుసు కదా అంతే అతను డెవలప్ కావాలని కోరుకుంటాం రేపు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎవరి పేరుతో ప్రస్తుతానికి చంద్రబాబు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారి పేరుతో వెళ్ళాలి ఆయన కష్టపడగలడు నేను నాకున్న ఎక్స్పీరియన్స్ చదువుతున్నా ఈ రాష్ట్రాన్ని మళ్ళా గట్టెక్కించగలిగిన చంద్రబాబు అన్న ఫీలింగే జనంలో ఉంది అదే కదా ఆ లైన్లోకే తీసుకెళ్ళాలి మళ్ళీ ఇంకో ట్రాక్ అనుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అవును ఎవరు పట్టించారని మీ ఉద్దేశం అసలు జరుగుతున్నాయి జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది కుర్రాలు చేసే పని ఎలా ఉందండి ప్రొజెక్ట్ చేసేసి చంద్రబాబు ఇంట్లో డబ్బులు పడేద్దాం అనుకుంటున్నారా నిజంగా నాకు తెలియదు అడుగుతున్నా కుర్రతనంతో కొంతమంది చేసే పనుల వల్ల నష్టం జరుగుతుంది అది కూడా చెప్పాము ఇదిగో లోకేష్ గారిని ఎవరు వ్యతిరేకిస్తారు మా బోటం ఎంకరేజ్ చేస్తాం కుర్రాడు బాగా పనిచేస్తాడు ఇప్పుడు ఏమైనా డిబేట్ అడుగుతారు కుర్రాడు చదువుకున్నాడు స్టాన్ఫర్డ్ ఇంకా రేపు ఇంక ఇప్పుడు ఇప్పుడు మెచ్యూర్ అవుతున్నాడు ఇంకా మెచ్యూర్ అవుతాడు ప్రజల్లోకి వెళ్తాడని చెబుతున్నాం మేమే తప్పు చెప్పట్లేదే రావాలనే కాదు వినండి ఎక్కడ మేమేదో సీనియర్లు కొంతమంది లోకేష్ గారిని వ్యతిరేకిస్తున్నారు అన్న భావన కరెక్ట్ కాదు సార్ వెరీ క్లియర్ నా వరకు నేను చెబుతున్నా ఒక సీనియర్ మెంబర్గా పార్టీ మెంబర్గా చెబుతున్నా ఇవాళ ఉన్న పరిణామాల్లో మరల అధికారంలోకి రావటం కోసం ఇది ఒక ప్రాతిపదిక చెప్పాం వచ్చాక మీరు మీరు ఎలా సర్దుకుంటారు రేపు పొద్దున వచ్చాక ఆ కుటుంబం నుంచి వస్తారు కానీ ఇంకొకరు ఎవరు రారు కదా ఇప్పుడు వేరే విషయంలో ఎవరి గురించి అడిగారు నాకు సంబంధం లేదా వాళ్ళు ఏం సర్దుకుంటారేమో ఒక ఫ్యామిలీలో నాకేం సంబంధం మీరు అడిగితే వస్తే మంచిది అందరూ కలిపి పని చేసుకుంటే మంచిది అంటారు అంతవరకే కదా అది దాన్ని ఇంకో కాంట్రవర్షిల్గా తీసుకొచ్చి ఆయన ఎలా అన్నాడా ఎలా అన్నాడంటే నాకేం సంబంధం అందువల్ల నేనేమంటానంటే పార్టీ చాలా జిల్లాల్లో సమన్వయం లేకుండా ఉంది సమన్వయం చేసుకునే సమయం ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కరెక్టేదండి అది కాదు సార్ బాధ్యతలు అప్పచెప్పండి చేయించండి అంటే ఆయన ఏమంటారు బాబు గారు ఎవడు రావట్లేదు నేనేం చేయను అంటారు ఇప్పుడు పోలిట్ బ్యూరోలో ఒక జంబో జట్టు వేశారు వాళ్ళు ఏం చేయాలి సీనియర్ మెంబర్లుమే కదా మేమంతా చెప్పనా అసలు తెలుగుదేశంలో అంత పెద్ద పోటుగాళ్ళు మొదటి నుంచి ఉన్నారా ఇప్పుడు ఎయిటీ త్రీలో ఎన్టీఆర్ పెట్టినప్పుడు ఒక చక్కటి సలహాలు ఇవ్వటానికి అంటే ప్రజలతో ఏ సంబంధం లేని వాళ్ళు వాళ్ళు మెంటే పద్మనాభం కానివ్వండి తుమ్మల సోదరి కానివ్వండి అప్పుడున్న ఇంకా సత్యనారాయణ నల్గొండ సత్యనారాయణ గారు కానీ తర్వాత ఆయన శ్రీకాకుళం ఆయన ఒక ఆయన ఉండేవాళ్ళు సో వీళ్ళు ఒక ఐదారు ఉండేవాళ్ళు వాళ్ళకి అసలు ప్రజలతో సంబంధం లేదు ఎలక్షన్స్తో సంబంధం లేదు వాళ్ళు ఊరికేంటే సమాజాన్ని అవగాహన చేసుకునే వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు అంతే కదా అవును ఎయిటీ నైన్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఏది అసలు అక్కడ చెప్పండి వ్యాక్యూమ్ ఎవడన్నా వచ్చేవాడ పార్టీ ఆఫీస్కి లేదు రెండు మూడు సంవత్సరాల పాటు అసలు తుపాకి దెబ్బ దొరకనట్టు పారిపోయారు కదా ఒక తొంభై నిమిషం చెప్తా అంటే కాంగ్రెస్కి ఒరిజినల్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు సంగతి కాదు మీకు తేడా ఏంటంటే మీరందరూ కూడా తెలుగుదేశంలో వచ్చిన వాళ్ళు జస్ట్ లైక్ దట్ పిక్ చేసి టికెట్ ఇచ్చేటట్టు గెలిచి రావటం అంటే మీకు రాజకీయాల్లో ముక్కీలు ఎప్పుడు మీరు ఎవరు ఫేస్ చేయాల అందుకే చూడండి ఇప్పుడు మొన్న ఈ ఈ టర్మ్లో మన ఓడిపోయారే ఒక రెండేళ్ళు అసలు ఎలుకలు కలుగుల్లో దూరి దాక్కున్నట్టు దాక్కున్నారు అందరూ అవును కదా బాబుగారు అనేది అదే రావట్లేదు నేనేం చేయను రావాలి కదా నేను సో ఇది ఇక్కడ మాత్రమే సాధ్యం ఇది ఈ పార్టీలో అయింది అదే కాంగ్రెస్లో అట్లా ఉండేది కాదు కాంగ్రెస్లో ఏంటంటే ఒక ఏమీలు అనుభవం డక్కాముక్కిలు తిని అంటే వాడు ఎమ్మెల్యే ఈ గెలి టికెట్ తెచ్చుకునేటాని లోపే పది మందిని తొక్కితే కానీ వాడు అయ్యేవాడు కదా అక్కడ కదా సో మీకు ఆ పరిస్థితి లేదుగా అప్పుడు అట్లా అందుకని ఈ ప్రాబ్లం ఉంటుంది కనుక అది పక్కన పెడదాం ఇప్పుడు మీ ఫోన్ కూడా ఎత్తకుండా అతను మిమ్మల్ని అవమానించేటనేది అనేది కంప్లైంట్ ఒకటి లోకేష్ది కదా నేను ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరికి కూడా చేశాను జూమ్లో జూమ్ కాన్ఫరెన్స్టప్పుడు అందరూ మాట్లాడినప్పుడు నేను కందకలేని దొరదలాగా నేను మాట చెప్తా ఉంటాను సబ్జెక్టు నేనేం వ్యక్తిగతంగానో లేకపోతే ఇన్నేళ్లలో నేను ఒక లైసెన్స్ అడిగానా అది లేదు ఎవరినైనా చందాలు అడిగానా నా నాది ఆస్తులు ఖర్చు పెట్టుకుంటేనే నేను చేశాను ఎలక్షన్లో కూడా ఎవరు మీ బోటి వాళ్ళని కూడా నాకు సహాయం చేయండి ఎప్పుడన్నా నోరు తెరిచి నలభై ఏళ్ళు అడిగానా లేదు కదా అలాగే పార్టీ కమిట్మెంట్లో నేను మాట్లాడతాం ఇప్పుడు మొన్న కూడా అరే ఇలా జరుగుతుంది ఈ లోటుపాట్లు జరుగుతుంది ఈ కమిటీల గురించి పడుతున్నారు కొన్ని జిల్లాల్లో అది దృష్టిలో పెడదామని ప్రయత్నం చేస్తే ఒక సీనియర్ మెంబర్గా ఇప్పుడు ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బిజీ బిజీ టపా గేట్ గుమ్మంలో నుంచొని ఆ కాగితం ఇచ్చే పరిస్థితే కానీ మన అంత ఇప్పుడు తెల్లవారుజాము నాలుగింటిదా కేబినెట్ మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఉందా అది నేను ఒక రకంగా చెబుతాను చూడండి మనకి ఓ అంటారు చూడాలి పెళ్ళి అయిన తర్వాత మా పెళ్ళికొడు అదే అబ్బాయిని కొడుకుని తల్లి తల్లి అంటుంది మాట అంటలేదు ఇది కదా ఎవరో మొత్తం మందు పెట్టారుతుందా అంటే మొన్న టర్మ్లో చంద్రబాబుకి ఏదో మొత్తం మందు పెట్టేశారు మందు పెట్టి ఆయన అసలు రాజకీయ రాజకీయ నాయకుడిగా కాకుండా ఇంకేదో ఒక అంటే వేరే అంటలేదు సార్ అంత కష్టపడే మనిషి లేడు అంత కష్టపడతాడు అవసరం లేదంటే అది కాదు అధికారులు గోల ఏ వాళ్ళు మా మాట వినేవాళ్ళు కాదు మా మాట డెవలప్మెంట్ కూడా సరిగా సహకరించేవాళ్ళు కాదు రెండుకి చెడ్డగా అయిపోయింది అదే రెండు చెడ్డ పార్టీ వదిలేశారు యంత్రాంగం మీద నమ్మారు వాడు ఎలా చెప్పేవాడు అంటే రాధా గారికి మైనస్ మార్కులు అండి మీకు నూట ఇరవై మార్కులు అని చెప్పేవాడు ఆయనకి ఏ ఏమైపోయాము మనం నేనేమంటానంటే ఆయన ఇమేజ్ అక్కడుంటేనే బుచ్చి చౌదరం మరొకరు ఆయన తెలిసిన వాడిని కానీ ఏ మేము ఎప్పుడు కూడా ఆయన ప్రొజెక్ట్ చేయటం కోసం ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ మేము మాట్లాడుతాం ఉంటే చెబుతాం ఇట్లా ఇప్పుడు ఇందాకేమన్నాం మనం కమ్యూనిస్టుల విషయంలోనూ అందరూ చుట్టుముట్టి మన మీద ఇలా పొడుస్తున్నప్పుడు దాన్ని సమర్థంగా తిప్పికొట్లా దెబ్బతిన్నాం కదా అన్నాను అట్లాగా రెండు మూడు ఇష్యూస్లో ఇవాళ ఇప్పుడు కూడా ఏంటంట ఏమంటానంటే పార్టీకి సంబంధించి కొంతమంది దిగాలి ఇప్పుడు తొంభై మూడులో రామారావు గారు లక్ష్మీపారత్ గారిని పెళ్లి చేసుకున్నప్పుడు సంఘటన మీకు తెలుసు ఏం జరిగిందో తిరుపతిలో మీటింగ్కి పిలిచారు మీటింగ్ పిలిచి సద్దునోత్సవం మేజర్ చంద్రకాంత్ అప్పుడు ఎవరిని శివాజీ గణేషన్ గారిని సునీల్ దత్ గారిని రాజ్ కుమార్ గారిని పిలిచారు పిలిచినప్పుడు తిరుపతిలో పైన నేను ఆయన రమ నగమరం మీకు తెలిసి ఎలా చూసేవాడు అభిమానంగా పదవులు ఇచ్చినాయి పైన నాకేదో ఆఖరిలో కూడా ఆళ్ళీళ్ళు ఒత్తిడి చేస్తే ఒక ఐదు ఐదు ఏడు నెలలు మంత్రి చేశాను నేను కూడా పెద్దగా నోదరిచి అడిగేవాడిని కాదు ఆ రోజున ఆయన తిరుపతి పైన పద్మావతి గస్ట్ హౌస్లో ఉన్నప్పుడు పేరు ఇది అన్నట్టు అంటే ఏదో నాకు ఎప్పుడు స్ట్రోక్ వచ్చింది అది ఇది అని అంటున్నాడు ఇదేంట్రా బాబు ఈయన మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతుందని అన్నగారు మీ అనారోగ్యం గురించి ఎందుకు సరదాగా మీ మీ అబ్బాయి బాలకృష్ణ రాజ్ కుమార్ కొడుకు అలాగే సునీల్ దత్ కొడుకు ప్రభు ఇలా వచ్చారు ఇవన్నీ సరదాగా మా మన లెజెండరీ తర్వాత మన పిల్లలు వస్తున్నారు అలాగా లైట్ వెళ్ళి వెళ్ళిపోతుంది మీ అనారోగ్యం గురించి ఎందుకంటే కాదులే రానవాడు చెబుతున్నా ఆఖరి జరిగింది ఏంటి అక్కడ టపాస్ పేల్చేసాడు లక్ష్మీభారతి వివాహం పిలిచేటప్పటికి మీటింగ్ రసాబసైపోయి వెళ్ళిపోయింది కాకలైపోయింది కాకా అయిపోయి అది అయిపోయింది పార్టీ అయిపోయింది ఇంద్రారెడ్డిలు అంటారు పారిపోయారు మా మేమేంటి అప్పుడు ముద్దుకు ఇస్తున్నాడు మేమంతా ఉండి హౌ టు సేవ్ ద సిట్యుయేషన్ అక్కడ కూర్చున్నాం ఏం చేయాలి బుర్రగొక్కుంటే ఇక ఈ పార్టీ ఇంతేనా దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మరి ఆయన చాటుమాటు కాకుండా ఓపెన్ చేశాడు మనం ఏం చేస్తాం ఆయన సరి కారణాలు ఏదైనా మనకు తెలియని విషయాలు సరే అని అక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు తిరుపతి నుంచి అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు మీ పేపర్లోనే వచ్చింది ఫుల్ పేజీ ఆ రోజున దా అక్కడి నుంచి క్యూ కట్టారు అన్నగారికి వదిన గారికి శుభాకాంక్షలు అంటూ తొంభై మూడులో పార్టీ మీటింగ్ పెట్టాలంటే ఇది పెళ్ళి అయిన తర్వాత అందరూ భయపడ్డారు బుల్ గారి దగ్గర నుంచి మూర్తి గారి దగ్గర నుంచి మాధురెడ్డి గారి దగ్గర నుంచి మోహన్ అందరూ నేను అక్కడ పాత నగర్ ఆఫీసు రెండు గదులే కదా ఆ రోజున మీటింగ్ పెట్టాలంటే అందరూ భయపడ్డారు సార్ రాళ్ళు వేస్తారని ఒకళ్ళు మా జిల్లాలో ఒప్పుకోరని ఒకళ్ళు ఇలా మొదలెట్టారు అప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు నేను అలాగే అన్నగారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఏంటి అని నాకన్నా చూశారు చూస్తే అంటే నువ్వేం చేస్తావు అన్నట్టుగా నేను పెడతాను సార్ మీటింగ్ పెడతాము రాజమండ్రిలో పెడతాము కాకపోతే అందరికి నేను చందాల కిందాలు అడగలేను మనకు పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నాం ఫండ్ కావాలి కదా మీరు ఏదన్నా డబ్బు చందాలు వస్తే మీ దగ్గర ఉంచుకుంటే అక్కడ ఏదైనా ఖర్చు అయితే మీరు ఇద్దరు కానీ అని అంటే పెడతామంటే పెడతాను అంటే ఎంత ఖర్చు అవ్వచ్చు అని అన్నారు నేను ఏదో చూసి ఒక ఐదు లక్షల రూపాయలు అవుద్ది అంటే చంద్రబాబు గారు నవ్వేరు ఆ రోజున ఆయన స్టైల్లో వేరు కదా ఆ భార్య ఎత్తున అన్నారు అని అని ఏంటి మీరు రాజమండ్రి మీటింగ్ పెడుతున్నారా స్టేట్ మీటింగ్ పెడుతున్నారన్నారు స్టేట్ మీటింగ్ మీటింగేనండి అది ఎందుకంటే ఒక రోజు ప్రోగ్రామ్ మనం భోజనాలు గిజంగా పెడతాం లేదు అది డ్యాసులు గ్యాసులు అవన్నీ మేము ఏదో పడతాంలే ఒక ఐదు లక్షల రూపాయలు అన్నగారికి ఏంటంటే ఖర్చు తక్కువైతే బాగుంటుంది కానీ ఆయన హ్యాపీగా ఓకే కానీ అన్నారు అని ఒక లక్ష రూపాయలు చెక్కిమింటే ఆ జెండాల కంపెనీ అతనికి ఉన్నాడు కదా వాడికి ఏంటి సార్ అని మొదలుపెట్టి చేసాం నేను అక్కడి నుంచి భూమి చేశాను ఓ ఏదో జరగబోతుంది అన్న ఒక హైప్ క్రియేట్ చేసి కార్యకర్తలు వాళ్ళ సహకారంతో చేస్తే ఒక పది లక్షలు ఎంత ఖర్చు అయింది అప్పుడు ఆయన ఇచ్చిన లక్ష్యం ముందు తర్వాత ఒక నాలుగు లక్షలు మళ్ళీ ఆ జెండాలు అతనికి ఇచ్చారు వేరే విషయం ఆ మీటింగ్కి అసలు విరగ తీసుకుంటూ వచ్చారు రాష్ట్రం అంతా వచ్చారు ఇక అక్కడి నుంచి ప్రతి వాడు మా ఊర్లో పెడతాం మా ఊర్లో పెడతామని నల్గొండలోనూ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఒక విండో వస్తే జనం వస్తారు అసలు ప్రజల మనోభావాలని పట్టుకోవటంలో మీ పార్టీ వాళ్ళకి ఎందుకు పనికిరారు ఎన్టీ రామారావు పెళ్లి చేసుకునే నాటికి ప్రజల్లో ఆ పెళ్లి మీద వ్యతిరేకత లేదు ఆ తర్వాత లక్ష్మీపారవత్ ప్రవర్తన కారణంగా వచ్చిన వ్యతిరేకత అంతే లేకపోతే రెండు వందల ఇరవై సీట్లు మిత్రపక్షాలు కానీ మీరు పెళ్లి చేసుకుంటే ఏంటని భయపడిపోయారు మీరు కదా భయపడ్డారు కానీ ఎన్టీ రామారావు మొండిగా ఆవిడ పక్కన వేసుకుని క్యాంపెయిన్ చేసాడు నైంటీ ఫోర్ నేను కూడా తీసుకురావద్దన్న తీసుకొచ్చాడు రైల్లో తీసుకొచ్చాక మీటింగ్ మీదకు డయాస్ మీదకి వద్దన్న నేను నేను వద్దన్నా ఎందుకులే ఎలా ఉంటుందో చూద్దాం లేని నేను కూడా వద్దన్నా కాదు కాదు కాదని ఆయన నైస్గా పైకి పిలిచి నాకు ఒకటి చెప్పండి మీ అనుభవంతో మీరు ఏం స్టడీ చేశారు ఇప్పుడు ఎన్టీ రామారావు ఎన్నికలకు ముందు ఆవిడ తీసుకెళ్ళాడు మీతో మీటింగ్కి కదా ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయ్యి తీసుకెళ్ళాడు ఇప్పుడు సమ్మతించిన వాళ్ళు అప్పుడు ఎందుకు సమ్మతించాల అప్పుడు ప్రజల్లోకి వేరే భావం వెళ్ళింది సార్ ఆమె ఎందుకంటే మీ మీడియా సాక్షిగా కూడా కాదు అప్పుడు ఏంటంటే ప్రభుత్వం మీద అప్పటి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఏర్పడిపోయింది ఏర్పడిపోయింది ఏంటంటే ఆ తర్వాత ఈ విషయాలు వాళ్ళకి అనవసరం అనవసరం ప్రభుత్వ వ్యతిరేక గాలి మీద కొట్టేస్తారు అంతే ఇక అసలు ఆ రోజు మీరు ఎయిటీ టూ తర్వాత మీకు అన్ని సీట్లు అప్పుడే వచ్చింది అవునండి ఎయిటీ త్రీలో రాలా ఎయిటీ ఫోర్లో రాలా రెండోసారి అంత మెజారిటీ రావడం అదే మొదటిసారి ఎందుకంటే కాంగ్రెస్కి అసలు అపోజిషన్ స్టేటస్ రాలేదు కదా మీరు అన్నట్టుగా ఒకటి ఆ ప్రభుత్వం అప్పుడు నడుస్తున్న విధానం మీద వ్యతిరేకతే అంత సీట్లు రావడానికి ప్రధాన కారణం రెండోది ఏంటి ఆ తర్వాత ఆవిడ ఈయన సీఎం అయిన తర్వాత ఆవిడ ఆయన తిరిగిన తీరు మాట్లాడు అవభావాలు స్టేజ్ల మీద ఆవిడ ప్రవర్తన ఇది సాచి కొట్టింది అంతే పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ దీనికి అదే కాకుండా జనం కూడా జీర్ణించుకోలే అప్పట్లో రెండు మూడు ఇష్యూస్లో నేను డిఫర్ అయ్యాను చాలా మందికి తెలియదు ఎందుకంటే మాకు బ్రాండ్ సార్ ఆ రోజుల్లో మేము రామారావు గారు భక్తులు కానీ లక్ష్మీభారా రామారావు గారు ఏమండి రామారావు గారి కోసం రామారావు గారి కోసమే ఈ ఆఖరి దాకా కూడా ఎందుకున్నాం త్యాగాలు చేసి పోతాం తెలుసు అది ఆ రోజున కూడా అన్నాం మేము తప్పుకుంటాం సార్ కావాలంటే మీరు మీకు ఆయన బతుకున్నంతకాలం ఆయన ఉంటే తర్వాత చంద్రబాబు గారు ఎవరో వస్తారని మాకు తెలుసు బతుకున్నంతకాలం ఆయన ఉన్న ఏంటి గౌరవంగా అనేది మా ఫీలింగ్ అంతకంటే ఇప్పుడు ఆ రోజున ఆమె కొంచెం దూకుడుగా ఉన్నప్పుడు కూడా నేను రెండు మూడు సార్లు పెద్ద ఆయనతో కూర్చొని అన్నగారు ఇదేం పద్ధతి అసలు ఈ ఇల్లు ఏంటి అసలు ఈ చిన్న ఇల్లు ఏంటి మీరు ముఖ్యమంత్రిగా ఆ గల్లీ ఏంటి ఆ గల్లీ ఏంటి ఇలాగే అన్నాను అన్నాను ఆమె ఏదైనా పేపర్లో ఏదన్నా వచ్చిందనుకోండి జ్యోతిలోనూ ఈనాడులోనో ఏదైనా ఐటమ్ రావడం వే గింతుంటో గోల గోలుగా ఉండేది ఏదో ఏదో ఐటమ్ చూసాను కంప్లైంట్ చేసేది నేను నేను చెప్పాను అమ్మ నువ్వు అధికారులు అంతా ఉంటారు మీరు ఇలాగా వద్దు మనగారు అసలు ఇది కరెక్ట్ కాదు విధానం చెప్తే నన్ను కూడా కష్టపెట్టుకున్నారు ఇప్పుడు అది ఎంతమంది తెలుస్తుంది నేను పబ్లిసిటీ చేసుకున్నా ఇప్పుడు అమరావతి విషయంలో ఎట్లా ఉంటుందంటే నా స్టైల్ ఫంక్షన్లు అమరావతి విషయంలో ముందు మేల్కొని ఇది మళ్ళీ కర్నూలు అంటారు లేకపోతే రాజమండ్రి విశాఖ అంటారు ఇది కాదు సెంట్రల్ లొకేట్ అని ఒక నోట్ తయారు చేసి నాకు ఒక కొంచెం నెట్లో కూర్చొని హిస్టరీలు చదవడం అలవాటు మొదటి అసలు కాకతీయ డైనాసిటీ ఏంటి అసలు కమ్యూ ఈ కమ్యూనిటీస్ అన్నీ ఎప్పుడు వచ్చినాయి వీళ్ళందరూ ఎవరైనా స్టడీ చేస్తా అలా స్టడీ చేసినప్పుడు అసలు ధర్ణికోట అమరావతి అంతకుముందు నాగార్జుని బోధనలు ఎలా వెళ్ళిన వ్యాపారాలు జరిగినాయి ఇది ఎంత మంచి కేంద్రం అని చూసి నేను వెళ్ళి తిరిగా ఆ ఏరియా తిరిగా అచ్చంపేట ఏరియా అంతా తిరిగితే అటు డీగేడ్ ఫారెస్ట్ ఉంది ఒక ఎనిమిది వేల ఎకరాలు ఇవన్నీ చూసుకొని వాటర్ వాటర్ స్టోరేజీ నాగార్జున సాగర్ శ్రీశైలము పులిచింతల విజయవాడ బ్యారేజ్ వాటర్ ఉంది రైల్వే నెట్వర్క్ ఉంది రోడ్ నెట్వర్క్ ఉంది అది బెటర్ అని నేను రాసి ఎవరికి ఇచ్చాను ముందు ఇప్పుడున్న అజయ్ కల్లం టు కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాయా ఇది నోట్ కానీ ఆయనకి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంకా ఆయనకి ఇచ్చాను శివరామకృష్ణ కమిషన్కి ఇచ్చారు అసెంబ్లీ ఏర్పాటు అయిన తర్వాత ఇంకా రాజధాని నిర్ణయం కాకముందు చంద్రబాబు గారికి కూడా ఇచ్చారు ఇచ్చి స్కెచ్ గీసి ఔటర్ రింగ్ రోడ్ లాగానే అది ఎక్కడి నుంచి ఎలా వస్తే బాగుంటుంది తెనాలి గుంటూరు మంగళగిరి రింగ్లో వచ్చేలాగా చేసి నా రాత బాగుండదు సార్ హ్యాండ్ రైటింగ్ నేను రఫ్గా చేస్తున్నాను అని అప్పుడు తిమ్మారెడ్డి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆయన దగ్గర కూర్చొని ఆయన మెంబరు ఆయనకి ఇచ్చాను ఇచ్చి నేను విజయవాడలో చెప్పాను రాబోయే రోజుల్లో ఈ అమరావతి రాజధాని అయితే ఇంకా కాల అనో కాలు అర్థమైంది కాల తిరిగాను అందరికీ నేను శివప్రసాద్ తోటి అక్కడ ఎమ్మెల్యేలతో కూడా అందరితో చెప్పాను అవునా అన్న ఇదే వస్తా అనేవాళ్ళు ఇదే రావాలయ్యా ఇది సెంటర్ కదా అని చెప్పాను దాని క్రెడిట్ కోసం నేను చూసుకోలేదు కదా అయ్యో నేను చెప్పాను అమరావతికి అని అలాగే రెండు విషయాలు సార్ నేను ఎన్నికలయ్యాక మా ఇక్కడే అసెంబ్లీ నేను నా రూ అపార్ట్మెంట్లో ఉంటే మీకు తెలుసు ఇంజనీరింగ్ చీఫ్ చేశారు కదా పోలవరం ప్రాజెక్టుకి సేతాపతిరావు ఆయన మా ఇంటికి వచ్చారు రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబు గారు వచ్చి హడావడిగా సార్ మీతో మాట్లాడాలి అన్నాడు ఆయన ఏంటంటే ఈగా ఉన్నప్పుడు నేను ఎంకరేజ్ చేసేవాడిని ఎత్తిపోతల పథకాలు అవన్నీ కూడా అప్పుడు ఆయనే డిజైన్ చేసింది దాంతో వచ్చేసి గారు మీరు తప్పితే ఎవరు చెప్పరు ఒక విషయం ఉంది సార్ మీరు మాట్లాడాలని ఏంటని పోలవరం ప్రాజెక్టుకి ఈ ముంపు మండలాలు కనుక రాకపోతే దెబ్బతింటే అదేంటి ఆర్డినెన్స్ ఇచ్చారు కదా అంటే ఆర్డినెన్స్ పాస్ కాలేదు ఆయన చెప్పింది ఆ రోజున ఆర్డినెన్స్ పాస్ కాలేదు అది రేపు పొద్దున కనుక డివిజన్ డే లోపల కనుక కాకపోతే మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇవన్నీ అవ్వదు సార్ మనం దెబ్బతింటాము మంచి పని జరిగింది అని వచ్చి నాకు చెప్పాడు సార్ నోట్ ఇవ్వండి సార్ నేను చంద్రబాబుతో చెప్పాక ఏంటంటే మరలా వస్తానని నేను ఇక్కడే ఉంటాను మీరు ఇక్కడే ఉండండి అని వెళ్ళి ఒక త్రీ అవర్స్కి వచ్చాడు సార్ నోట్ పట్టుకొని పట్టుకొని తెచ్చి నాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏంటి డల్గా ఉన్నారన్న నేను ఇది చంద్రబాబు గారికి ఇస్తాను మాట్లాడతాను అన్న నా వైఫ్ ఫోర్ డేస్ బ్యాక్ చనిపోయింది సార్ అయ్యో చూడండి అసలు కమిట్మెంట్ అది అసలు కమిట్మెంట్ ద అని తెచ్చి ఇచ్చాడు అంతకుముందు ఆయనతో నేను దెబ్బలాడా అసలు నువ్వు ఇంతంత కాలంలో పెట్టి ఆ నీళ్లు ఎక్కడ పెడతావు స్టోరేజ్ రిజర్వాయర్ లేకుండా విశాఖ స్టోరేజ్ రిజర్వాయర్ లేదు నువ్వు ఇంత ఇరవై వేల క్యూసెక్స్ తోటి కెనాల్ పెట్టావు నేను అడిగినాన్ని ఓకే ఇవాళ అదే నలభై వేలకు పెట్టాలంటున్నావు మరి ఆయన ఆయన ఒకటే చెప్పాడు ఆ రోజున సార్ రాబోయే రోజుల్లో తెలంగాణలో చాలా ఎత్తిపాత్ర పథకాలు అవన్నీ పెట్టేస్తారు పైన నీడు వాడేస్తారు పైన సహజం కదా అందువల్ల మనం వచ్చింది వచ్చినట్టు ఆ వర్తకాలంలో ఎక్కడో చోట లాక్పోవాలని పెట్టానని అన్నాడు అది తీసుకెళ్లి నేను చంద్రబాబు గారికి ఆయన వేరే బిజీలో ఉన్నారు నోట్ చూడాల రెండు మూడు గంటలు కూర్చున్నా ఆయన నేను మాట్లాడటానికి టైం రాలే ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు సీఎం రమేష్ వాళ్ళతో ఆఖరికి ఆయన గుమ్మం దాటి వస్తుంటే వాళ్ళకి అప్పుడు గుమ్మంలోనే ఇచ్చారు సార్ ఈ నోట్లు మీరు అర్జెంటుగా చూడండి అన్న నేను చూస్తానని టేబుల్ మీద పెట్టేశాడు ఇక నేను వచ్చేసాను ఇక వచ్చేసిన తర్వాత రాత్రి మా అనుకోకుండా ట్రైన్లో మా తోడలు ట్రైన్లో చనిపోయాడు హార్ట్ ఫిబ్రవరికి ఆయన రాజమండ్రి దగ్గర బాడీ దింపేసి పెడతా అంటే మళ్ళీ నైట్ వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఆ పిల్లలు రావాలి కదా బాడీ మార్చులో ఆ దీంట్లో పెట్టిన తర్వాత మరుసటి రోజు అది అవటంతో ఫోన్ చేశారు శ్రీనివాస్కి శ్రీనివాస్ నిన్న నేను సార్కి ఒక నోట్ ఇచ్చాను అదేమన్నా మీకు వచ్చిందా ఏం చేస్తున్నారు అంటే ఇవ్వలేదా మాకేం రాలేదన్న అంటే కాదయ్యా కొంచెం అర్జెంట్ మ్యాటరు ఆయన చెప్పేదానికి నిన్న అడవుల్లో ఉన్నారు ఆయన వేరే వాళ్ళతో బిజీ బిజీగా ఉన్నారు ఆ నోట్ తీసి కాస్త చూడు అంటే మన కాసేపు వచ్చిన తర్వాత ఈ నోటా అని అన్నాడు అదేనయ్యా కొల్లే రోతి నిన్ను నన్ను తిడుతున్నాడు ఈ నోట్ అని చెప్పు అని చెప్పి చెప్పారు ఆ నోట్ చూశారు ఇక ఆయనకి బహుశా నేను అనుకోటి అగ్నిపర్వతం మీద ఉన్నట్టు ఫీల్ అయ్యి ఉంటారు వెళ్ళి ఈ యాక్ట్ ప్రాపర్లీ అవును నాయుడు గారికి ట్రై చేశారు రాజమండ్రి నుంచి ఇద్దరు కలిపి వర్కౌట్ చేశారు మన అదృష్టం కొద్దిగా ముంపు మండలాలు మోడీ గారు క్యాబినెట్ ఫస్ట్ క్యాబినెట్ అంటే ఆ క్రెడిట్స్ కోసం చవిట్లా నేను అర్థమైంది యాజ్ ఒక నాయకుడిగా అనుభవం ఉన్న వ్యక్తిగా చేయటానికి ప్రయత్నం చేశాను క్రెడిట్స్ తీసుకోవడం కోసం నేను ఎప్పుడు ప్రయత్నం చేయను ఇప్పుడు చంద్రబాబు గారు మీకోసం వస్తారనుకోండి నేను వెనకమాల కారులో కూర్చొని నిద్రపోను ముందు మైకులు ఆడను ఆడను సర్దుకుంటూ కేడర్ నడుపుకుంటూ మీ మీ తరంలో ఉన్న మంచి లక్షణం అదే రోజుకి అవును ఈ ఈ రోజు కూడా ఇప్పుడు షో ఎక్కువ షో బిజినెస్ ఆయన పక్కన సీట్లో కూర్చోవాలా వెనక నుంచి ఫోటోలు దిగాలని నేను చూసుకోను ఇప్పుడు షో బిజినెస్ అది ఇప్పుడు షో బిజినెస్లో ఉన్నారని సరే అది కాలాన్ని బట్టి ఇప్పుడు ఏ ఇది ఏంటంటే నేను ఇప్పుడు నిన్న ఒక విషయం రైజ్ చేశాను సార్ ప్రజల్ని చైతన్యం చేస్తేనే ప్రజా సమస్యల మీద వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కానీ అవ్వదు మీరు ఒక పిలిపిస్తున్నారు ఎవడో ఒక పార్టీలో గుమస్తా ఒక పిలిపిస్తేసి ఆ బుచ్చి గారు రోజున ధర్నా చేయండి అంటాడు మధ్యాహ్నం ఒక ధర్నా సాయంత్రం ధర్నా ఏదో చెబుతాడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక ఫోటో తీసుకొని నలుగురు కలిపి ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో పంపించేస్తే చాలా అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు జనంలో కిందకి వెళ్ళటంలే గ్రౌండ్లోకి వెళ్ళటంలే ఇప్పుడు ఒక్క ప్రోగ్రాం బాగా జరిగింది ఏది రోడ్ల మీద అట్లా అన్ని అనేక విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఇవి చేసిన సంక్షేమం అన్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి సంక్షేమం సంక్షోభంలో పడిపోతుంది అవన్నీ మాట్లాడితే అదే నేను అంటాను నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక షో బిజినెస్ కంటే కూడా రాజకీయ పార్టీ కిందకి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీస్లో మనం చేసుకోవాలి గ్రౌండ్ రియాలిటీని బట్టి మనం నిర్ణయాలు జరగాలి ఇవన్నీ మరి చంద్రబాబుతో చెప్పినప్పుడు మొన్న కలిశారు కదా అంతా బాగానే సానుకూలంగా చెప్పాను చెప్పాను సార్ నాకు బాధ వేసింది సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కావాలి నాకు లోకల్గా కానీ బయట కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ నేనేం కోరుకోవట్లేదు ఈ వయసులో మేము అడిగేది మళ్ళీ ఎమ్మెల్యేగా పెట్టాలో ఇప్పుడు మా ఒక రోజున చెప్పండి నాకు తప్పకుండా ఆలోచించాలి కొన్ని ఉన్నాయి కొన్ని లోటుపాట్లు జరిగినాయి ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది నేను అన్నాను ఇప్పుడు మీ చుట్టూ మీరు ఎంతో మందికి పైకి లేపారు మంత్రులు చేశారు ఎమ్మెల్యేలు చేశారు రాజ్యసభ ఇచ్చారు ఏరి నా వెనకమాల ఇవాళ చచ్చినా బతిని ఒక యాభై మంది నిలబెట్టుకునే కలగ స్థాయిలో నా లాంటి వాళ్ళు ఉన్నారు అవును అసలు మీరు మీరు లేదు తెలుగుదేశంకి రాజ్యసభ కలిసి రాదు నేను అడిగాను టీఆర్ టైం నుంచి రాజ్యసభకి ఎంపిక చేసిన వాళ్ళు ఎవరు మీతో లేరు లేరు నేను అడిగా గుపేందర్ దగ్గర నుంచి అన్నాను సార్ ఏంటి మీరు అందరూ మీకు ఎందుకు నిలబడరు సార్ ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే ఆయన కోసమే కదా అవును నా కోసం కాదు కదా నాకోసం కాదు కదా అదే అడిగాను చెప్పండి సార్ ఇవాళ కష్టంలో వచ్చి మేము ప్రాణం పెడతా నిలబడే వాళ్ళు ఎంతమందిని మీ మీ వల్ల ఎంతమంది బాగుపడ్డారో మాకు తెలుసు లక్షల మంది కార్యకర్తలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు పార్టీకి పార్టీకి బలం నాయకులు కాదు సార్ కార్యకర్తలు తెలుగుదేశానికి కొన్ని అసెట్ కార్యకర్తలు ఆ కార్యకర్తలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దాన్ని రెక్టిఫై చేయించండి సార్ ఐడెంటిఫై చేయండి గుర్తించండి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు గుర్తించండి సార్ చాలు అంతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు మేమే గవర్నమెంట్ ఆ పార్టీలో గుర్తింపు కూడా ఇవ్వకపోతే వాడు గోవాల కోవాలా ఎవరు మీరు నేను నా సార్ నేను చెప్పాల్సి చెప్పాను సార్ అది కరెక్టే నేను ఏంటంటే మీరు ఇప్పుడు ఏమవుతుంది ఒకటి రాధాగారు ఆ రోజున నేను ఆ రోజున ఇదిగో రాజకీయాలు విరమిస్తున్నా మీ దాంట్లోనే వచ్చింది అవును నేను ఇంకా ఆ రోజు వేస్తారని కూడా అనుకోలే నాకు ఎందుకు మనస్కరించట్లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతుంది కార్యకర్తలను మన వారికి దెబ్బతింటున్నాయి రాజకీయాలు విరమిద్దాం అనుకుంటున్నాను ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి సలాం కొట్టేద్దాం అని పార్టీ మారాలో ఇంకో పార్టీలోకి వెళ్ళటం కాదని అది ఓకే చెప్పిన తర్వాత విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది సార్ విపరీత మామూలుగా నేను ఎప్పుడు ఊహించలే ఒకటి నా పర్సనాలిటీ నేనేంటి ఒక పక్కన పెడితే అయ్యో ఈయన బయటికి వెళ్తే ఒక కమిటెడ్ లీడర్ రామారావు గారి కోసం ఆకలి రాక ఉన్న మనిషి ఒక సిద్ధాంతబద్ధంగానో క్రమశిక్షణగా ఉండే వ్యక్తి నీతి నీకల్గా ఉన్నాడు ఎక్కడ తప్పులు ఒప్పులు మీద మచ్చలేని మనిషి ఈయన పోతే పార్టీకి నష్టం కదా అనే దాని మీద ఎంతోమంది విదేశాల నుంచి కానీ స్వదేశం నుంచి కానీ లోకల్గా వద్దని చెప్పారు వద్దు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం నష్టపోతుంది మీరు వెళ్తే చాలా డ్యామేజ్ జరుగుతుంది పార్టీకి మీరు దయచేసి రిజైన్ చేయొద్దు చెప్పండి మీరు చెప్పింది మీరు రైజ్ చేసిన పాయింట్లు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది నాయకుడికి చెప్పండి దయచేసి మీరు మాత్రం రాజీనామా చేయొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నేను ఎక్కడికి వెళ్ళినయా రాజీనామా చేస్తే రాజకీయాలు విరమిస్తాను ఈ వయసులో నేను చెడ్డ తెచ్చుకోను అని చెప్తే చాలామంది పాపం వాళ్ళ ఆత్రుత ఆందోళన నా ఫోన్ హ్యాంగ్లు అయిపోయి రెండు రెండు ఫోన్లు హ్యాంగ్ అదే కంటిన్యూగా ఉంటారు కదా కంటిన్యూగా చేసి మెసేజ్లు పెట్టేసి సరే దాంతో ఇందాకేమన్నారు యూ గో సాటిస్ఫాక్షన్ నాకేదో నా నేనేదో సాధించుకోవడం కాదు పార్టీలో కొంత లోటుపాట్లు సరికోవడం దానికి రేపు పొద్దున లోకేష్ గారి నాయకత్వం బలపడాలన్నా లోటుపాట్లు లేకుండా చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఎవరి కోసం కాదు కదా అంతే కదా లోకేష్ బలపడితే అతనికి ఫ్యూచర్ ఉంటుంది అంతే ఎవరికోసం అంతే కదండి సింపుల్ అదే మనం ఎవరు నేను ఒక మాట అన్నాను ఈయనకెవరు లేరు ఇంకా ఈయన దగ్గరికి ఎవరు వెళ్ళబోకండి అని లోకల్గా ప్రచారాలు చేస్తున్నారు అదేమంటే లోకేష్ పేరు వాడుతూ ఉన్నారు నేను అన్నాను ఆ రోజున ఓకే నేను ఎమ్మెల్యే గారు ఎంపీగా పోటీ చేయడం కాదు మీరు లోకేష్ అలా చేసి మీ దగ్గరికి ఎవరు అని చెప్పిన మాట వాస్తవా లోకేష్ మరి నేను చెప్పేది లోకేష్ లోకేష్ పేరు వాడతా వాడుతున్నారు లోకేష్ పేరు చంద్రబాబు గారు కుటుంబం అప్పుడు పార్టీ ఆఫీస్ ఎక్కడ ఇప్పుడు ఆ పిల్ల ఏమో కొత్త ఏం తెలియదు చదువుకున్నామే ఆమె డమ్మీ చేసేస్తే ఎట్లాగా అదే డమ్మీ చేయకూడదు కదా ఎవరైనా సరే నేనేమంటానంటే అమ్మాయి బాగా చదువుకుంది ఢిల్లీలో చదువుకుంది అమ్మాయి డమ్మీ కూతురు డమ్మీ చేయకూడదు కదా సరే అమ్మాయి పైన అమ్మాయి చేసుకోవచ్చు తిప్పుకోవటం అంటారు అది నేను వేరే అన్నం తక్కువ నేను ప్రతి వాళ్ళని గౌరవిస్తాను అన్నగారు మాకు నేర్పింది రాధాకృష్ణ గారు ఎంత చని ఉన్నా ఏమి రాదాను ఏకవచ్చిన ఉండదు ఉండదు గౌరవంగా ఆఖరికి బంటు కూడా తమ్ముడు బాగున్నారా మీరేంటి కలెక్టర్ గారిని ఎంత గౌరవంగా చూస్తామో మాకు నేర్పింది రామారావు గారు అది అదే అందరికి తోటి వాళ్ళకి భవానీ గారైనా ఇంకోళ్ళైనా ఇస్తాం మిస్యూజ్ చేసుకొని లోకేష్ గారి పేరు వాడుకుంటూ లోకల్గా చేయటం నేను ఇంకా ఈయన ఎవరు లేరు మీరు ఆయన దగ్గరికి వెళ్ళొద్దానంటే బ్రసాళ్ళు అడిగారు మీకు ఎవరు లేరు అంటే నేనే వారసులు లేరు నా కుటుంబ సభ్యులు ఏనాడు రాజకీయాల్లో వేలు పెట్టలేదు ఎలక్షన్ అప్పుడు మా వాళ్ళు ఏదో పని చేస్తారు వాళ్ళు దారిని వెళ్ళిపోతారు నేను కమిటీ మెంబర్ కూడా ఇలా పార్టీ ఫౌండర్ అయిన మా తమ్ముడికి కూడా కనీసం గుడి కమిటీలో మెంబర్ కూడా ఇలా మేము ఏ లైసెన్సు తీసుకోవాలా ఎవరు మన నా భార్య కానీ పిల్లలు కానీ ఎవరు ఇన్వాల్వ్ కారు బంధువు కూడా ఎవరు ఇన్వాల్వ్ కారు రా దగ్గర గమనించుకోండి క్యారెక్టర్ నిలబెట్టుకున్నాను అదే అదే కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది అప్పుడే ఉన్నాను మా అబ్బాయి ఉన్నాడు మా తమ్ముడు గారు అబ్బాయి డాక్టరు నా రాజకీయ ఆశయాలకు వారసుడు అతను అన్న ఎమ్మెల్యే ఎంపీ అంటే అదేం కాదయ్యా నాకు ఒక సిద్ధాంతం ఉంది రాజకీయం అనేది డెవలప్మెంటు అభివృద్ధి సంక్షేమం రాజేంద్ర ప్రసాద్ కొడుకేగా దు రెండోటి రెండో రాజేంద్ర ప్రసాద్ దెబ్బతిని ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు అక్కడ బాగా ఆర్థికంగా దెబ్బతిని పోయాం కదా చాలా ఆస్తులు ఆ పోయిందని బాధ లేదండి సంపాదించలేదన్న తపన లేదు ఎన్నో మంది అనేకం చేసుకుంటారు రాజకీయాల్లో వాళ్ళని తప్పు పట్టణు సెటిల్ అయ్యారా లేదండి చెట్లు కాదు ప్రసాద్ చెట్లు కాదు అబ్బాయి మా రెండో తమ్ముడు గారు అబ్బాయి అమ్మాయి అమెరికాలో ఉంది అబ్బాయి డాక్టర్ చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన ఏం రాజకీయాలు నాకు సపోర్టింగ్ ఉన్నాడు అంతే సపోర్టింగ్ అంటే వెనక మళ్ళీ బోన్ లాగా తెలియదు అంతవరకు ప్రసాదే పాపం అన్ని విధాలు దెబ్బతినిపోయాడు అందులో నాకు ఐ డోంట్ బాదర్ ఫాదర్ దాదాపు రెండున్నర ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి బలాలు బలహీనతలు తెలిసిపోయి ఉంటాయి కదా బాగా బాగా ధైర్యం వచ్చిందా ధైర్యం సడలుతుందా ధైర్యం ఉందా సార్ నాకు మళ్ళీ వస్తాము అనే ధైర్యం ఉంది కాకపోతే మీరు అన్నారే మా దౌర్భాగ్యం ఈ కులాలు గోత్రాలు ప్రాంతాలు ఇది దీని ప్రభావం ఉంది అక్కడ దాన్ని ఎట్లా అధిగమించాలి ఉదాహరణకి లోటుపాట్లు చెప్తున్నాం ఒక ఎస్సీలో ఒక వర్గం మనకు ఫుల్ మద్దతు ఉండేది గ్రామాల్లో కానీ టౌన్లో కానీ అది ఎన్నిక అయ్యాక ఆయన పక్కన మారేస్తారు అదే రెండు అయ్యారు పంతొమ్మిది వచ్చేవాడుకి వాళ్ళు టోటల్ బాయ్ కట్ చేశారు అలాగే చంద్రబాబుకి ఎవరు మందు పెట్టారు ఎవరు పెడతారు ఆయన నమ్మిన ఆయన చుట్టూ ఉన్నాళ్ళు లేక పెడతారు సలహాలు చెప్పేవాడు సరిగ్గా చెప్పాలి కదా అందుకనే ఆయన కొద్ది మంది మీద బేస్ అవుతారు కదా సార్ అందుకనే ఐదేళ్ళు అతను ఫంక్షన్ ఇప్పుడు నాకు ఎందుకంటే మేము అందరితో మాట్లాడుతుంటాం కదా వైసీపీలో ముఖ్యులు అనేవాళ్ళు కూడా అసలు చంద్రబాబు అసలు ఎలక్షన్ చేసిన చంద్రబాబేనా ఇంకెవరన్నా చేశారా ఆయన డమ్మింగ్ చేశారా ఈ స్థాయిలో వాళ్ళకి డౌట్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అంత పేలవంగా ఉండింది మీ మీరు బూత్ అది కాదు కార్యకర్త బూత్ దగ్గర నిలబడలేదు సార్ చెప్పాను గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ కారణాలు చెబుతాను ఎందుకు ఇప్పుడు నేనే గంటల గంటలు పడికప్పు కాసి శ్రీనివాసు కలవాలయా కలవాలయ్య అంటే మాకు రెండేళ్లు నేను వెళ్ళకపోతే సీనియర్ మెంబర్ను కదా ఎందుకు రావట్లేదు బుచ్చి అని అనుకున్నారు సో ఇప్పుడు మీకు ధైర్యం వస్తుందా మరి నాకు ధైర్యం ఉంది సార్ నాకు ధైర్యం ఉంది అయితే సమన్వయం చేయాలి జిల్లాలో మార్పులు జరగాలి సార్ ఒక జిల్లా నేను పేరు చెప్పను ఒక జిల్లా ఉంది ఆ నాయకుడి పేరు చెబితే ఆ జిల్లాలో ఉన్న మేజర్ కమిటీ కూడా ఎవరు రాడు సార్ అట్లా చాలా జిల్లాల్లో స్వరూపాల్లో మార్పు రావాలి ఇప్పుడు మంది అందరు ఇప్పుడు బలహీన వర్గాలు ఉన్నారు సార్ ఒక నాయకుడికి ఇచ్చేస్తే ఈ బీసీలు అంతా ఇంతటి ఉన్నారనుకుంటాం భ్రమ

ఇదే ఎంపీ భరత్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఒక జీపీకి కొనుక్కొచ్చి నా కోసం తిరిగి గట్టిగా పనిచేసిన అతను మళ్ళీ పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చాడు నాకు ఎమ్మెల్యే సీట్ ఇప్పించమంటే నేను చెప్పాను అసలు నాకు కూడా లేదు డౌట్ ఉందయ్యా నేనేదో తప్పు జరిగింది ఈ పొరపాట్లు అని అన్నానని నన్ను దూరంగా పెట్టారు నువ్వు వెళ్ళి అడుగు నేను పరిచయం చేశాను కదా లోకేష్ గారిని బాబు గారిని నువ్వు వెళ్ళి అడుగు అన్నా వెళ్ళాడు వెళ్ళాడు ఆయనకి మరి ఇంటర్వ్యూ ఇచ్చారో లేదో ఆయనకు చెప్పారో లేదో తెలియదు ఎవరో జనార్దన వాళ్ళు నీకు అక్కడ అవకాశాలు ఏదో అన్నాడని వాడు అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తా ఉంటే దారిలో సుబ్బారెడ్డి తగిలాడు సుబ్బారెడ్డి తగిలి ఏమండి నాకు సీట్ ఇస్తే నేను పోటీ చేస్తాను అండి ఈయన ఎమ్మెల్యేకి అడిగినట్టు ఆయన ఎంపీకి ఆఫర్ ఇచ్చాడు వచ్చేస్తే రాజమండ్రి వచ్చాక ఏ అంకుల్ అంకుల్ నాకు సీట్ ఇచ్చారు అంటే నేను తెలుగుదేశం అని అనుకున్నా తీరా చూస్తే ఏ ఏ ఎక్కడ సీట్ అన్నా అంటే ఏ ఎమ్మెల్యే అన్నా పోనీ రాజమండ్రి రోజుల్లో సిటీ ఇంకా ఏడని ఇస్తారు అని అంటే కాదు ఎంపీ సీట్ అన్నారు ఎంపీ సీటా ఇది ఎక్కువ మరి కమ్మ డామినేషన్ పార్లమెంటరీ కదా అనుకొని ఎంపీ సీట్ అంటే అని సుబ్బారెడ్డి గారు అప్పుడు అర్థమైంది నాకు పొరకి ఓహో సుబ్బారెడ్డి వైఎస్ఆర్ పార్టీ అవును సుబ్బారెడ్డి గారే ఎంత ఖర్చు పెడతా అంటే ఒక ముప్పై కోట్లు ఖర్చు పెడతానన్నాను నీ దగ్గర డబ్బులు లేవు కదా ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి వాళ్ళ మామగారు కూడా ఇక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ ఏదో ఉంది నీ దగ్గర రెడీగా డబ్బులు లేవు కదా ఏదంటే ఏదో చేస్తారులేనంటే అట్లయితే ముందు అడ్వాన్స్ ఇయక చాలా మందికి సీట్లు ఇస్తాను డబ్బులు సీట్లు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు అని అంటారు అక్కడ నాకు తెలీదు నువ్వు నేను ఇక్కడ సీట్ ఇప్పించలేను అక్కడ వస్తే వద్దని నేను డబ్బులు బాగుంటుకోవద్దని సలహా ఎందుకంటే నాకు ఇంకా గుర్తు అప్పుడు రామారావు గారు చనిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు బీజేపీ ఎంపీ సీట్ పెట్టముందని అడిగారు అప్పుడు అడిగితే కాదని మా రాఘవేంద్రరావు గారు మళ్ళీమోహన్ గారు నువ్వు బయటకు వెళ్ళొద్దు నువ్వు అమెరికా నుంచి వచ్చేది బాబు గారి దగ్గరికి వచ్చాం లోకల్గా వాళ్ళు కాదన్నా కూడా ఆయన తీసుకున్నారు నేను కూడా ఒక ఇచ్చిన మాట ప్రకారం నేను జిల్లాలో గ్రూపుల్లో ఎయిట్లో వెళ్ళను సార్ నేను రాజమండ్రికి పరిమితం అన్నాను నా నా వల్ల మీకు మాట రాదన్నాను రాని రోజు కూడా తొంభై ఐదులో రామారావు గారు అప్పుడు ఎగ్రస్గా పనిచేశాను ఓకే సో భరత్ మీ సలహా ఎన్నాడా పోయాడు ఏదో అమ్మేశాడు గాలిలో వచ్చాడు అదే గీత అన్నయ్య నేను మళ్ళా పార్టీలోకి వస్తాను అన్నా గీత వంకా గీత అడిగితే అమ్మ నేను కాదు అక్కడ రామకృష్ణుడు గారు రాజప్ప గారు ఉన్నారు వాళ్ళని అడిగమ్మా మళ్ళీ నేను ఏలు పెట్టినట్టు నేను జిల్లాలో ఏలు పెడతాం లేదు అని అన్న మరి ఆమె వీళ్ళెవరు పాజిటివ్గా రాలేదు ఎంపీ అయిపోయింది ఎవరు ఎవరైనా అంటే ఒక్కొక్కసారి సరే నమ్మిన వాళ్ళు పెరుగుతూ ఉంటారు నమ్మల్ని సంతోషం ఆ రోజు నన్ను గిగ్గిజాల నాయుడు వచ్చి అన్న అన్న నువ్వు ఎంపీకి పెడతావా పెట్టవా అన్నాడు నేను పార్టీ మారినలా ఏదో వచ్చాను మళ్ళీ రమ్మంటున్నారు నేను అలాగే కంటిన్యూ అవుతాను రామారావు గారు పెట్టిన జెండా కదా అని అన్నాను అన్నాను తెచ్చుకో నువ్వు కావాలంటే అని తెచ్చుకున్నాడు ఒకసారి ఒకసారి నాడు అడుగాలి అయిపోయాడు తర్వాత సంవత్సరానికి పోయింది అది వెంటనే పోయింది చెప్తాను ఒక్కొక్కళ్ళ అదృష్టాలు ఒకసారి ఫ్లుగ్గా వస్తూ ఉంటుంది అంతే దాన్ని నిలబెట్టుకోవటమా నిలబెట్టుకోవటమా రాజకీయాల్లో పూర్వంలా కాదు వేవ్స్ మీద నడుస్తుంది వేవ్స్ వస్తే వ్యక్తుల ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది తగ్గిపోయింది సరే డబ్బు ప్రభావం అంటున్నారు కానీ నాకు తెలిసి డబ్బు ప్రభావం కదలండి అది ఒక రకమైన పన పరబడినట్టు పడిపోతావు అదే ఫీల్ గుడ్ వ్యతిరేకత రావచ్చు ఒక్కొక్కసారి అనుకోవాలి పవనాలు మొన్న మీకు వచ్చినట్టు వ్యతిరేక పవనాలు ఈ రెండే ఇప్పుడు నిన్న రాజమండ్రి లాంటి కాంప్లికేటెడ్ సీట్లో నాలుగు సార్లు గెలిచాం ఒకసారి తేడాలో పోయింది రామారావు గారు గవర్నమెంట్ మీద కోపాలు అవును ఒకసారి మా వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ అప్పుడు డబ్బులు పంచాడు బొత్స వచ్చి నేను నా దగ్గర డబ్బులు ఉన్నది ఏదో తర్గత ఖర్చు పెడితే నేరలో పన్నెండు వందల రోజులు ఈ అప్పారావు వీళ్ళంతా ఎగనెస్ట్ చేశారు అప్పారావు కొంతమంది అసలు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోకుండా వాళ్ళు ఎంతమంది ఉంటారు అప్పుడు ఒకసారి ఓడాం అదే మొన్న ఓడిపోతారు గ్యారంటీ రోజులో పోయాడు ఇంకా అయిపోయినట్టే చరిత్ర అనుకున్నారు గెలిచారు ఇరవై వేలు మెజార్టీతో గెలిచాను డెవలప్ చేశాను నాకు గవర్నమెంట్లో సపోర్ట్ కంటే కూడా ఉన్న నిధుల్ని చక్కెచ్చి చక్కగా నాకు ప్లాన్గా పోతుంటా రాజమండ్రి కూడా రాజమండ్రి రూపురేఖలు మార్చడంలో ఎవరు ఏమన్నా మొన్న అరుణ్ కుమార్ అంటున్నాడు అడగండి మీరు అరుణ్ కుమార్ చెప్తాడు అరుణ్ కుమార్ మీతో టచ్ అడగండి అసలు అరుణ్ కుమార్ అన్న నాన్న రాజమండ్రి చరిత్రలో డెవలప్మెంట్ లైన్లో వెళ్ళిన నిన్ను ఎవరు మర్చిపోరా అని చెప్తాడు ఓకే నేను డెవలప్మెంటే నాకు రాజకీయాలు బట్టి అలాగే మొన్న కూడా రూరల్లో చక్కగా డెవలప్ చేశాను సార్ ఉన్న నిధులను సక్రమంగా ఉపయోగించి ఉన్నంతలో చేశాను ఓకే అదే మొన్న నిలబెట్టింది మొన్న మరి రెండోది క్రాస్ ఓటింగ్ నెక్స్ట్ మళ్ళీ గెలుస్తారా పెడితే గ్యారెంటీ కాదు పోటీ చేస్తారా అంటున్నా చెప్పలేము సార్ రెండున్నర ఏళ్ళు నేను అనుకున్నాను ఇంకా ఎందుకులే మళ్ళీ ఇంకా రెండేళ్ళు గడుస్తుంది కదా మనకెందుకులే ఇప్పుడు సంపాదించాలనో పదవులు కావాలని కోరుకుంటే గానీ మరో ఆశయం లేదు లేదు బాగా ఇంకా ఆరోగ్యంగా ఇలాగే ఉండి ఇదే స్పీడ్గా పనిచేసి ఇదే జనంలో దూకుడుగా వెళ్ళి నేను బాగానే ఉన్నాను ఇప్పటికి పరిగెత్తాను ఇప్పటికీ పరిగెత్తాను నేను మళ్ళా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి తెలుగుదేశం రావడం కోసం ఎంత చేయాలి చేస్తాను చేస్తాను గారు దాంట్లో నో కాంప్రమైజ్ కొన్ని లోటుపాట్లున్నా ఇబ్బందులు ఉన్నా అవమానాలున్నా రాజకీయాల్లో అవమానాలు

రాష్ట్రం బాగుపడాలంటే అక్కడ అరాచక పాలన పోవాలంటే దూరదృష్టితో మళ్ళీ పరిపాలన తేవాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మళ్ళీ తెలుగుదేశం చంద్రబాబు గారు రావాల్సిన అవసరం ఉంది విజనరీ ఆయనకు ఒక అవగాహన కూడా ఉంది ఓకే దానికి కష్టపడదాం చిన్న చిన్న కూడా ఏమంటానంటే మీరు సక్రమంగా నడుచుకోండి ఈ వంది మాగదుల విధానంలో పోతే దెబ్బతింటాం వంది మాగదులు కాదు కావాల్సింది షో బిజినెస్ కాదు ప్రాక్టికల్గా గ్రౌండ్లో రియాలిటీ కమిటెడ్గా పనిచేసే వాళ్ళు కావాలి కమిటెడ్ వర్కర్స్ పికప్ చేద్దామని నేను చెప్తున్నా ఓకే దాంట్లో ఇంకొక మీ మాట వింటాడేమో ఆయన మరి అయితే మా ఆయన కదా ముఖ్యమంత్రి మీరు కాదు కదా నేను ఎందుకు అవుతాను ఎమ్మెల్యే కూడా అవుతాను అసలు పోటీ చేస్తాను చేయను తెలియదు కదా క్లారిటీ ఉందా లేదా ఉందండి అయితే ఉంది కదా ఉందండి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది ఢిల్లీ వాళ్ళు సహకరించినా సహకరించకపోయినా అదే మీరు ఎమ్మెల్యేగా పోటీ కూడా చేస్తారు గారు బాబుగారిష్టం అది సర్లేండి అది ఓకే అప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని బట్టి వెళ్తాను లేదు మార్పులు చేర్పులు చేద్దాం అన్నీ అసలు అస్త్ర సన్యాసం చేయట్లా ప్రస్తుతానికి చేయటం లేదు అదే నేను అంతవరకే అస్త్ర సన్యాసం చేయటం లేదు చేస్తాను మీ కోరిక బహుశా ఆంధ్రదేశ చరిత్రలో మరలా మరోసారి గెలిచేదానికి ఏడోసారి కూడా గెలిచేదానికి ఉన్న బుర్ర పనిచేసినంత కాలం రాష్ట్రానికి నాకున్న అనుభవాన్ని ఉపయోగించాలని ఉపయోగించాలి ముఖ్యంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో కానీ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేయటంలో నాకున్న అనుభవంలో ఎక్స్పీరియన్స్లో లోటుపాట్లు తెలిసిన వాడిగా నిర్మమాటంగా మాటంగా మాట్లాడుతున్నారు తప్ప మీరు అన్నారు ఆవేశం ఆవేశం మాత్రం కాదు అది ఆవేదన అసందర్భంగా కూడా ఉండకుండా చూసుకోండి చాలు అంతే అసందర్భం ఉండదు మీరు చూసారు మీరు డిబేట్లు ఫాలో అవుతున్నారు నేను ఎక్కడైనా అదే అదే ఇప్పుడు డిబేట్లో ఎవరో చిన్న చిన్న వాళ్ళు వస్తారు అయినా నేను ఫేస్ చేస్తా పార్టీ కోసం ఆడ ఎవరో చిన్నవాడు వాడితోటి ఆర్గ్యుమెంట్ ఏంటి అని అనుకోను నేను పిలుస్తారు నన్ను ఛానల్స్ అని పిలుస్తారు చేస్తాను ఈ కరోనా వల్ల జూమ్లోకి వెళ్తాము ఎందుకు ఉంది కదా అనుభవం నేర్చుకున్నాం కదా నేను ఇందాక చెప్పాను నారాయణరావు గారు నేను స్పీకర్ థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ ఆ రోజున ఏకపక్షంగా సాగేది నా ఈ రోజు డిబేట్ నిండా నేనే ఉండేవాడిని చంద్రబాబు గారు కూడా అనేక సార్లు నాకు ఏ పదం మిగతా పాదం అయిపోయినా గవర్నర్ ప్రసంగం మీద కానీ బడ్జెట్ మీద కానీ అనేక సార్లు నన్ను నన్ను లీడ్ చేయించారు అవును నన్ను లీడ్ చేయించారు కరెక్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే మీకు ఒక ఆశయం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఆశయం పెట్టుకున్నారు రాజకీయంగా అంతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రావాలి రావాలి చంద్రబాబు సీఎం బాబు అంతే చూడాలి అంతే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే